ప్రార్థన చేసుకొని మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన అతి శుభకరమైన ఆదివారం ప్రభు దినం మరియు మట్టల ఆదివారముగా ప్రభు ఆలయమందు చేరి ప్రభు బిడ్డలుగా సేవించడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి రెండు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని గొప్పగా మహిమ పరుద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా అద్వితీయ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ దేవాలయములో నీ పరిశుద్ధ పాదపీఠం మీద నిలబడి నీ సన్నిధిలో కూడి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు ప్రసాదించిన ఈ శుభ దినమును బట్టి వందనాలు. ఏర్పరచుబడిన నీటి పునరుద్ధరణ ఆదివారపు పరిచర్యలన్నిటి యందును ఆరాధనలన్నిటి యందును సర్వమహిమ నీకే కలుగునుగాక. నీవు ప్రేమించి నీ యొద్దకు నడిపించుచున్న సమస్త జనులకు నీ ఆశీర్వాదం కలుగునుగాక. అయ్యా, ఏర్పరచబడిన ఈ పునరుద్ధరణ ఆదివారపు మట్టల ఆదివారపు ఆరాధనలో నీ సన్నిధి నీ హస్తం తోడై ఉండనిమ్మని యేసు ప్రభు పేరేటడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నా ప్రాణ ప్రియుడా, నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. సర్వోన్నతుడా నా ప్రాణ ప్రియుడా, నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. నన్ను ఏర్పరచిన, నన్ను బలపరచిన, నన్ను జీవించిన, నన్ను దరిచేర్చిన, నన్ను ప్రేమించి రక్షించిన నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. సర్వోన్నతుడా నా ప్రాణ ప్రియుడా, నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. గడత కాలములో కప్పడినను నీవు, వేదన తీర్చావుగా. ఆపదలో నన్ను నీవు రక్షించి దరి చేర్చి ఆదరించావుగా. గడత కాలములో కప్పడినను నీవు, వేదన తీర్చావుగా. ఆపదలో నన్ను నీవు రక్షించి దరి చేర్చి ఆదరించావుగా. నన్ను కాపాడినా, నన్ను స్థిరపరచినా, నన్ను కాపాడినా, నన్ను స్థిరపరచినా, నన్ను ప్రేమించి రక్షించినా నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. సర్వోన్నతుడా నా ప్రాణ ప్రియుడా, నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. నన్ను కన్న నా వారు నన్ను విడిచి వెళ్ళినా, నా కండిమైన వయా నీ పాప భారముతో నిండి ఉన్నప్పుడు నన్ను లేవదీసావుగా. నన్ను కన్న నా వారు నన్ను విడిచి వెళ్ళినా, నా కండిమైన వయా నీ పాప భారముతో నిండి ఉన్నప్పుడు నన్ను లేవదీసావుగా. నాకై మరణించిన నీకై జీవింతును, నాకై మరణించిన నీకై జీవింతును, నన్ను ప్రేమించి రక్షించిన నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. సర్వోన్నతుడా నా ప్రాణ ప్రియుడా, నీకే స్తోత్రములు నా రాజా, నీకే స్తోత్రములు. సర్వోన్నతుడా నా ప్రాణ ప్రియుడా,
Hallelujah.
చీకటిలోనా నేనుంటగా,
ప్రార్థన చేసుకుందాం. ఏర్పరచిన నీటి శుభ పునరుద్ధరణ ఆదివారం మట్టల ఆదివారముగా దేవుని సన్నిధిలో కూడి
ఆరాధించుచుండగా దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రత్యక్షత అనుగ్రహించబడినట్లుగా మన మధ్యలో బ్రదర్ అరుణ్ ప్రార్థిస్తుండగా వారితో పాటు అందరు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. మహాపరిశుద్ధ యేసయ్యా, నీకు వందనాలు రాజా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయ్యా, నీ నామాన్ని మాత్రం మయంపరచడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ప్రభా ఈ యొక్క పునరుద్ధ ఆదివారపు రాజా మొదటి ఆరాధనలో ప్రభా తన యేసయ్యా మీరు మాకు అనుగ్రహించిన ప్రభా గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప సమయాన్ని బట్టి, గొప్ప కృపను బట్టి ప్రభా అయ్యా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాము రాజా. సర్వోన్నతమైన స్థలం యందు ప్రభా నిత్యము కోట్లాను కూడు దూతులతో రాజా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం నుంచున్నవాడా. 24 పెద్దలతో ప్రభా తన యేసయ్య నిత్యము స్తుతించబడుతున్న దేవా, నీ నామాన్ని మయంపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా తన యేసయ్య నీ సన్నిధిలో ప్రభా సజీవులకు మమ్మల్ని అందరినీ నిలబెట్టి ప్రభా తన యేసయ్య అయ్యా అనేకులు నశించిపోతున్నప్పుడు కూడా ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా మేమందరము జీవము కలిగి ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నామంటే ప్రభా తన యేసయ్య దానికి కావలసిన గొప్ప కృపను ప్రభా మా పట్ల చూపించి రాజా గడిచిన కాలము, గడిచిన వారమంతా ప్రభా నీ యొక్క కృపారెక్కల నీడలో ప్రభా తన యేసయ్య మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకున్న విధానం బట్టి నేను మయంపరుస్తున్నామా రాజా. ఎవరు చూపించలేని శాశ్వత ప్రేమను, శాశ్వత కృపను ప్రభా మా పట్ల చూపించి రాజా మీరు మా పట్ల చేసిన ప్రభా అయ్యా గొప్ప మేలును బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాము రాజా. సర్వోన్నతడానికి స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. పక్షి రాజువై నీ రెక్కలపై మమ్మల్ని మోసుకున్న దేవానికి స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. మనుషులుగా ప్రభా తనేస్తాయ మాకు మనుషులకు అవసరము కాదు కానీ ప్రభా తనేస్తాయ అయ్యా మేము కూర్చున్నట్టు ప్రభా నిలుచున్నట్టులో ప్రభా తనేస్తాయ ప్రతి విషయంలో ప్రభా మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము రాజా. ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా తన యేసయ్య నీ యొక్క కృపారెక్కని నేను మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నావు రాజా. ఇటువంటి ప్రభా తన యేసయ్య సాతాను చిక్కుల్లో ప్రభా తన యేసయ్య మేము ఏ మాత్రంలో కూడా లొంగిపోకుండా పడిపోకుండా ప్రభా తన యేసయ్య నీ యొక్క కంచె కాపదల మా పట్ల వేసి ప్రభా తన యేసయ్య సంఘములను ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తన యేసయ్య సంఘములను ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రభా నీ కనుదృష్టి కలిగి ఉండి ప్రభా తన యేసయ్య అందరినీ ప్రభా తన యేసయ్య విడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. అయ్యా నిశ్చయముగా ప్రభా ఏ స్థలమందు ప్రభా తన యేసయ్య చేయించిన ప్రతి ఒక్క ప్రార్థన మీద ప్రభా తన యేసయ్య నీ కనుదృష్టి నిలిచిన వాక్య లేఖనం బట్టి ప్రార్థన చేస్తున్నాము రాజా. అయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రభా హృదయపూర్వకంగా ప్రభా తన యేసయ్య నీ నామాన్ని ప్రభా మయంపరుస్తూ నీ నామాన్ని స్తుతిస్తూ ప్రభా తన యేసయ్య నీ నామంలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తన యేసయ్య మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాము రాజా. ప్రతి ఒక్క బిడ్డ అవసరతను ప్రభా తన యేసయ్య మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాము రాజా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తన యేసయ్య మీరు ప్రభా తన యేసయ్య ప్రేమించమని ప్రార్థన చేస్తున్నాము రాజా. అయ్యా మానవులు ప్రభా మనుషులము రాజా అర్హత యోగ్యత వాటికి లేని వారము రాజా అయినప్పుడు కూడా నీ యొక్క కృప, నీ యొక్క కృప, నీ యొక్క కృప చూపిస్తున్నావు రాజా. ప్రతి ఒక్క సమయంలో ప్రభా తన యేసయ్య నీ అవసరత కావాలి ప్రభా. ప్రతి ఒక్క సమయంలో ప్రభా నీ తోడు కావాలి రాజా. ప్రతి ఒక్క సమయంలో ప్రభా నీవు కావాలి రాజా. అయ్యా మనుషులుగా ప్రభా మిమ్మల్ని ప్రభా తన యేసయ్య ఎన్ని సమయములు వ్యతిరేకించినప్పుడు కూడా ప్రభా నిన్ను దూషించినప్పుడు కూడా ప్రభా తన యేసయ్య అర్హత లేని మమ్మల్ని అందరినీ ప్రభా తన యేసయ్య నీ సన్నిధానంలో సజీవ లెక్కలు ఉంచావు రాజా. శాశ్వత ప్రేమను చూపిస్తున్నావయ్యా అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము రాజా. ముఖ్యంగా ప్రభా ఈ మటల ఆదివారంలో ప్రభా తన యేసయ్య నీ నామాన్ని మయంపరచనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క మాటను ప్రభా తన యేసయ్య మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మహింపు విధానం అని నీకు స్తోత్రం తెలియజేస్తున్నామా రాజా. అయ్యా కీర్తనలు ఆరాధనలో ప్రభా నీ సేవకు నిలబడుచుండగా ప్రభా ఏడంతల ఆత్మతో అభిషేకించి ప్రభా తన యేసయ్య ఇక్కడ కూర్చున్న ఒక ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా తన యేసయ్య మీరే దర్శించమని ప్రార్థన చేస్తున్నామా రాజా. హృదయాల కడివింపులు వరలాగను ప్రభా తన యేసయ్య ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా మీ వైపు తిప్పమని ప్రార్థన చేస్తున్నామా రాజా. ఆదరణ కలిగించి నెమ్మది కలిగించే వాక్యముతో ప్రభా ఈ యొక్క మొదటి ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనలో ప్రభా నీ సన్నిధిని గురించి నీ నామాన్ని మాత్రం మయంపరుచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అత్యున్నతమైన, ఘనమైన, పవిత్రమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములు శుభాభివందనములు తెలియచేయుచున్నాం. దయచేసి ఎక్కడ కూర్చుని ఉన్నప్పటికీ అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబరు 501 కీర్తనలు 91 కీర్తన. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబరు 501
కీర్తనలు 91వ కీర్తన. కీర్తనలు 91వ కీర్తన పేజీ నంబర్ 501. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1,000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలు నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్ ఆమేన్. మన బైబిల్ కింద పెట్టి గడిచిన దినములు గడిచిన వారము గడిచిన కాలము అంతటిలో కృపాసత్య సంపూర్ణుడు కను పాపల తన కను గుడ్డి కంటే మిన్నగా గొప్పగా కాచి కాపాడి యుండుట బట్టే ఈ దినమున ప్రభు పరిశుద్ధ సన్నిధిలో క్షేమకరమైన ఆరోగ్యవంతులుగా ఆయన సన్నిధిలో చేరగలిగి ఉన్నాం. సహోదరుడా, మనము తీసుకునిన్న జాగ్రత్తలు ఎన్ని ఉన్నా ఆయన యొక్క కాపుదల లేక ఉండి ఉంటే ఈరోజు ఈ భూమి మీద సజీవుల లెక్కలో ఏ ఒక్కరము కూడా ఉండి ఉండేవారము కాదు. ఆయన మన పట్ల కలిగిన గొప్ప కాపుదల, తన కంటి పాపల తన కన్ను గుడ్డు కంటే మిన్నగా నీ పట్ల జాగ్రత్త కలిగి భద్రపరిచి క్షేమముగా కాచి ఉన్నాడు. ఆయన కాపుదలయే ఈ దినమున సజీవులుగా మనలను నిలబెట్టి ఉన్నది. ఇక ముందున్న దినములు మనము వింటున్న వార్తలు ఎంత ఆందోళన కలిగించుచున్నప్పటికీ, మన ముందున్న దినములు ఎంత ప్రమాదపు అంచులకు మనము వచ్చి ఉన్నప్పటికీ, మన ముందు ఎటువంటి అపాయపు గడియలు కలిగి ఉన్నప్పటికీ, ఆయనను ఆశ్రయించిన వాడు కోడి తన రెక్కలను చాపి ఎగురుచు తన్నుకు పోదామని కాచుకుని ఉన్న
పక్షులకు చిక్కకుండా తన రెక్కల కింద తన ఎదలో తన ఒడిలో తన కౌగిటిలో కప్పి కాపాడుచున్న దానికంటే మిన్నగా శ్రేష్టముగా కాచువాడు కాపాడువాడు ఆయనే యేసుక్రీస్తు. ఆ దేవదేవుని యొక్క కాపుదలకు ఆ దేవదేవుని యొక్క రెక్కల నీడలో శరణొచ్చి ఉన్నామని నమ్మితే ప్రభు వైపు రెండు చేతులు చాపి ప్రభువా నిన్ను ఆశ్రయించుచున్నానయ్యా, నీ చాటున నీ నీడలో నీ కృపతో నన్ను కప్పుము దేవా, నీ ప్రేమగల చాచిన చేతులలో నన్ను భద్రపరచుము దేవా, కాపాడుము దేవా, నన్ను నింపుము దేవా. అపాయము ఏది నా జీవితములో నా కుటుంబ జీవితములో నా బిడ్డలపై కానీ నా కుటుంబములో కానీ దేవా నేను ఆరాధించుచున్న సంఘములో ఏ ఒక్కరి పైకి అపాయము అంటకుండా నీ చాటున నీ నీడలో నీ కృపలో కప్పుము దేవా, కాచుము దేవా, కాపాడుము దేవా అని ప్రార్థన చేసి దేవుని వైపు రెండు చేతులెత్తి దేవునికి సమర్పించుకుందాం. సజీవయాగముగా మనలను ఆయనకు అప్పగించుకుని ఉందాం, సమర్పించుకుని ఉందాం. మన చదువుకున్న కీర్తనలో ఎలా ఉంది, ఉన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు నేను భయపడకుందము, నీవు నేను భయపడకుందము, కారణం ఆయన రెక్కల కింద సురక్షముగా దేవుడు కాపాడును గాక, సురక్షితముగా దేవుడు కాచును గాక. కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, కీర్తన 127వ కీర్తనలో ఇలా చెప్పబడుతుంది, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కా మనం ఎన్ని మేలుకరమైన క్షేమకరమైన భద్రతలు తీసుకుంటున్నప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుని కాపుదలకు సాటి రాదు. ఆయన కాపుదలే గొప్పది, ఆయన కాపుదలే గొప్పది. ఆ కాపుదలకు సమర్పించుకొని చప్పట్ల గురించి దేవుని నామాన్ని గొప్పగా మహిమపరిచి ఆరాధిద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలముల యందు స్తుతింపబడుచున్న దేవుని ఆహ్వానిస్తూ నీ జీవితంలోనికి ఆయన నీకు ప్రభువుగా నీ రక్షకుడిగా ఉండినట్లుగా ఆయనను చప్పట్లు గడిచి నీ జీవితంలోనికి ఆహ్వానించుకుందామా. మనపూర్వకముగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన భద్రతకు ఆయన కాపుదలకు మనల్ని సమర్పించుకుందా. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో మనం వింటున్న ప్రతి వార్తలు భయమును కలిగిస్తున్నాయి, కానీ ఆ భయమును కలిగించే సంఘటనలో నుండి అపాయములో నుండి నిన్ను నన్ను తప్పించగలిగిన వాడు ఒక్కడు ఉన్నాడు, ఆయనే రక్షకుడకు యేసు. రక్షకుడు రక్షించువాడు, ప్రతి విధమైన ప్రమాదము అంచుల్లో నుండి నిన్ను నన్ను తప్పించగలడు, రక్షించగలడు, కాపాడగలడు. ఆ కాపాడుచున్న దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆరాధనతో చప్పట్లతో ప్రభుని ఆహ్వానించుకుందామా. ఒక గొప్ప నాయకులను పాలకులను ప్రముఖమైన వ్యక్తులను గౌరవించి ఆహ్వానించేటప్పుడు చప్పట్లు కొడతామే. ఈ లోకంలో ఉన్న ముఖ్యులు ప్రముఖులు గొప్పవారు ఎవరు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా నీ జీవితంలో కాపాడలేరు. నిన్ను నన్ను కాపాడగలిగిన వాడు రక్షకుడైన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆ ప్రభుని హృదయపూర్వకంగా చప్పట్లు పెడుచు మన జీవితంలో ఆహ్వానిద్దామా. హల్లెలూయా.
బలము నీవేనయ్యా, మా రక్షణ దుర్గము నీవేనయ్యా, మా ఆధారము ఆశ్రయపురము నీవేనయ్యా, మా దాగు చోటు నీవేనయ్యా, మా కొండ మా కోట మా సర్వము నీవేనయ్యా. నీకంటే నీకంటే మాకు క్షేమాధారము స్థలము ఏది లేదయ్యా, ఏది లేదయ్యా, ఏది లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మాస్క్ పెట్టుకోండి. మహదానందమి నలు పరవశమి నిన్ను స్తుతించిన ప్రతిక్షణం, మహదానందమి నలు పరవశమి నిన్ను స్తుతించిన ప్రతిక్షణం, సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోని నడిచిన, ఎరగని మార్గముల నన్ను నడిపిన, నా ముందు నడిచిన విజయవీరుడా, నీవే నా ఆనందం, నీవే నా ఆధారం. ఎడారి వంటి త్రోవలో, దిక్కుతోచని పరిస్థితిలో ఏ దారి నీ దారో నీకు అర్థం కాక, ఎక్కడ గమ్యమో, ఏ మౌనో, ఏ దరికి చేరుతావో అర్థం కాక సతమతమవుతున్నావా, ఆయననే ఆధారం చేసుకుని చూడు, అద్భుతం చేయబోతున్నాడు. ఎరుగని మార్గములు నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి ధ్రువలు నీ నడచినా, ఎరుగని మార్గములు నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుచున్న దేవుడు, కొద్ది పిన్నులలో నీవును నేనును కూడా జయమును కూర్చిన గీతముని నోట ఉంచి
నీ స్వజనుల మధ్య, నీ బంధువుల మధ్య ఈ రోజు ఎక్కడ నువ్వు కన్నీరు కాచి అవమాన భరితుడిగా ఉన్నావో అదే స్థలములో అదే ప్రజల మధ్య జయ గీతముతో సుమధుర గానాలతో నా దేవుని నామాన్ని మహిమపరుచుచున్న వ్యక్తిగా కుటుంబముగా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. తన సంకల్పం తన చిత్తం నీలో నెరవేర్చి తన నామానికి మహిమగా జయ గీతం నీ నోట ఉంచబోతున్నాడు. అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము అతి త్వరల నా ప్రభు నీ చేత జయోత్సాహముతో కూడిన గీతము పాడినట్లుగా స్తుతి గానము చేయించు మహిమపరచుగా ఈ సృష్టిలో సర్వము సృష్టికర్తన దేవుని యొక్క మహిమను వివరించుచున్నాయి. కానీ సృష్టిలో ఉన్న వాటి కంటే దేవుడు తన స్వరూపంలో స్తుతించిన నీ నుండి తన నామము స్తుతించబడుట మహిమపరచుట ప్రభు ఇష్టపడుచున్నాడు. అతి త్వరలో నీవు నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నీ ఉండిన స్థలములో నీ ప్రభు యొక్క ప్రేమ మహిమ ఎంత గొప్పదో నీ ద్వారా తన నామానికి మహిమ వచ్చినట్టుగా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. మహిమను కరుణపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్ని నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం అందరూ. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే
సృష్టి దేవుని మహిమ కీర్తిని ప్రకటించున కంటే నా ప్రభువు నీ ద్వారా తన మహిమ కీర్తి ఇంకా ప్రకటించబడుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ప్రేమించాడు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో సుమధుర స్వరముల గానాలతో మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన అద్వితీయ యేసు తండ్రి అవునయ్యా, ఈ క్షణమున సజీవుడునై సజీవురాలుమై నీ ఆలయమందు కూడి ఆరాధించుచున్నామంటే కేవలం నీ కృపా కాపుదలయ్యా. నీవు మాపై కలిగిన ఆ అనాది సంకల్పములో మమ్మల్ని ప్రేమించి రక్షించి ఈ క్షణమున నీ సన్నిధిని చేరి స్తుతించిన మహా ఆనందాన్ని కీర్తించి కొనియాడి పూజించి మహిమ ప్రతి సదవకాశాన్ని సౌభాగ్యమును ఈ దీనుల మీద మాకిచ్చారయ్యా, అందుని బట్టి వందనాలు. నీవు చూపిన ప్రేమకు, నీవు కనపరిచిన కాపుదలకు, నీవు కలిగిన ఆ అనాది సంకల్పానికి ఏమిచ్చి నీ రుణము తీర్చగలను దేవా. కేవలం నిమిత్త మాత్రులమై నీ పరిశుద్ధ దేవాలయమందు చేరి నీకు కృతజ్ఞత స్థుతి యాగము చేయుట చెల్లించుట కంటే ఏమిచ్చి నీ రుణము తీర్చగలము దేవా. అయ్యా అందుకు అమ్మా ఈ స్థుతి ఆరాధన, ఈ కడాక్షం, నీ అనుగ్రహం మాపై మెండుగా కుమ్మరించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్న ఆమె తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ దివ్య ఘనమైన నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాదివందములు తెలియచేయుచున్నాం. ఎంతమంది సంతోషంగా లేరో గట్టిగా హల్లెలూయా చెప్తారా? వావ్! ఎంతమంది సంతోషంగా ఉన్నారో హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పైన వారు సగం మంది చెప్తే సగం మంది చెప్పట్లా. మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరా? సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, బాబు కింద కూర్చుంటే నిన్ను డైరెక్ట్గా లైవ్ చూసేవారమే, పైకి పంపించావు,
ఎలా సంతోషంగా ఉంటాం బాబు అన్నట్టుగా మీ ముఖములో కొంచెం బాధ కనబడుతుంది. గట్టిగా ప్రార్థన చేయండి, పెద్ద మందిరములు అందరం కలిసి తొందరలో ఆరాధించును గాక. ఆమేన్. ఈ దినం ప్రపంచం యావత్తు సంఘ క్రైస్తవ సంఘ సమాజముగా కూడి ఆరాధించుచున్న వేళ ఒక ప్రత్యేక శుభదినం. మన ప్రభువును రక్షకుని యేసు క్రీస్తు వారు శిలువ మరణమునకు ముందుగా ఉన్న ఆదివారం రానయ్యున్న 2వ తారీఖు అనగా ఈ వారములో, ఈరోజు సండే ప్రారంభమైంది, ఈ వారములో ఫ్రైడే అనగా శుక్రవారం, గుడ్ ఫ్రైడే అనగా మన రక్షకుని యేసుక్రీస్తు పరమును విడిచి ఈ భూమికి ఏతెంచి 33.5 సంవత్సరములు జీవించి సమస్త సర్వమానవాళి యొక్క పాప క్షమాపణ కొరకే లేఖనములతో ముందుగా ప్రవచించిన మాట నెరవేర్పు కొరకే కలువరి సిలువలో తలపై ముళ్ళ కిరీటమును పెట్టించుకుని 2 చేతులలో మేకులను కొట్టించుకుని 2 కాళ్ళపై మేకును కొట్టించుకుని పక్కలో బల్లెంతో పొడిపించుకుని కొరడాతో అణువణువు కొట్టబడి ఆఖరి రక్త బొట్టు వరకు కాచి అందరి సర్వలోక మానవాళి యొక్క పాప క్షమాపణ కలగజేసి నిత్య రాజ్య ప్రాప్తిని ఇచ్చుటకు నిత్య నరకని తప్పించుటకుడు ఏర్పరిచిన గొప్ప సిలువ మరణ యాగము చేయబడిన రోజే క్రీస్తు సిలువలో మరణించిన ఆ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. గుడ్ యేసు సిలువలో మరణించక ముందు ఉన్న ఆదివారమే ఈ ఆదివారం. దీనిని మట్టల ఆదివారం అంటారు. క్రీస్తు సిలువ మరణానికి ముందుగా ఉన్న ఆదివారం బైబిల్లో ఆయన చేసిన కార్యాలను గూర్చిన కొన్ని సత్యాలు ఈరోజు మనము తెలుసుకుని దైవ కృపకు పాత్రులు అవుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇలా సిలువ మరణానికి ముందుగా వచ్చే ఆదివారం మట్టల ఆదివారంగా, అందుకే ఈ మట్టలు పెట్టబడి. హల్లెలూయా, హల్లెలూయా. మట్టల ఆదివారం కనుక మట్టలు పెట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. దీనిని మట్టల ఆదివారం అంటారు. ఈ ఆదివారమున జరిగిన క్రీస్తు కన్నపరిచిన తన మహిమ కార్యాలను గూర్చి బోధించవలసిన రోజు. ప్రతి సంవత్సరం ఇదే లేఖనములోంచి బోధ చేయబడుతుంది. ప్రభు యొక్క ఆత్మ మనలను నూతనమైన తన మాట చేత, తన వాక్కు చేత బలపరిచి తృప్తిపరిచి నడిపించును గాక. ఆమేన్. 4 సువార్తలలో యేసు ప్రభు ఈ ఆదివారమున తాను చేసిన కార్యను సుస్పష్టముగా 4 శుభవార్తల్లో ఉంది. అయితే ఇప్పుడు నేను లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి చదివిస్తాను. కానీ 4 సువార్తల్లో ఉన్న భాగం అది ఎక్కడ ఉందో మీరు ఒకవేళ రాసుకుంటాము అనుకుంటే మీ దగ్గర పెన్ను పేపర్ ఉండి ఇదే భాగం 4 సువార్తల్లో ఉంటుంది. అది ఎక్కడ అనేది ఒకసారి చెబుతాను. చదివిస్తుంది మాత్రం లూకా సువార్త 29వ అధ్యాయం 29 నుండి 46 వరకు చదివిస్తాను. కానీ 4 సువార్తల్లో ఆ భాగం ఎక్కడ ఉంది అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 16 వరకు ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 16 వరకు ఉంటుంది. మార్కు సువార్తలో వచ్చేసరికి మార్కు సువార్తలో 11వ అధ్యాయం 1 నుండి 10 వరకు ఉంటుంది. మార్కు సువార్తలో 11వ అధ్యాయం 1 నుండి 10 వచనములో ఉంటుంది. లూకా సువార్తలో 19వ అధ్యాయం 29 నుండి 46 వరకు ఉండును. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి 46 దాకా ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 15 వరకు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 రిఫరెన్స్, 4 సువార్తల్లో ఇదే లేఖన భాగం ఒకే మాట రిపీట్గా ఒకే అర్ధభావంతో ఉంటుంది. అయితే ఈ దినము ఆరాధన కొరకు లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి చదువమ్మా. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి,
అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవుల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానము సర్వోన్నతనైన స్థలముల్లో దేవుని మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చినని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిత్రని చెప్పి వారిని వెళ్ళగొట్టన ఆరంభించెను. చాలు. పరిశుద్ధుడా, సత్యలేఖన భాగములో ఉన్న ప్రభువా, సిలువ మరణము నొందిన దినమునకు ముందుగా ఉన్న ఆదివారం నీవు చేయగలిగిన చేసియున్న మహత్కార్యములను గూర్చిన సత్యము మా వినికిడిలో ఆత్మీయ జీవాహారమై బలమునంది బలాభిషేకం నుండి నీ పక్షముగా పరులుడి నిన్ను మహిమపరిచే రీతిగా నన్ను మమ్మల్ని బలపరచండి. నిలబడిన నన్ను సృజన మరుగుపరచండి. ఈ మాటలు మా వినికిడిలో ఆత్మీయ జీవాహారముగా పంచిపెట్టమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏముంది? యేసు ప్రభు వారు ఒలీవ కొండ దగ్గర ఉన్న బెతేనియా అను గ్రామానికి సమీపంగా వచ్చాడు. ఎక్కడ? ఒలీవ కొండ దగ్గర బెతేనియా గ్రామానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన వెంటనే శిష్యులను పిలిచి ఏమంటాడంటే, ఇద్దరిని పిలిచి మీరు మీ ఎదుటిగా ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడును. లూకా సువార్తలో కట్టబడిన గాడిద పిల్ల అని ఉంటుంది, మత్తయి సువార్తలో కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును. గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును అని క్లియర్గా చెప్పబడుద్ది. అమ్మా పైకి పంపించేయండమ్మా, పైకి వెళ్ళిపోండి అమ్మా, డోర్ వేసేయండి, పైన కుర్చీలు ఉన్నాయి అలా పైకి వెళ్ళిపోండి. కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును, అయితే వాటిని విప్పి తోలుకొని రండి వచ్చినప్పుడు ఎవరైనా ఇది ఎందుకు విప్పి మీరు తీసుకువెళ్తున్నారని అడిగితే ప్రభువునకు కావలను అని చెప్పండి. ఎవరికి కావాలి? ఇంకా చెప్పాలంటే నా పేరు చెప్పు. వాటిని విప్పి మీరు తోలుకు వస్తున్నప్పుడు ఎందుకు విప్పుతున్నారని ఎవరైతే కట్టారో, ఎవరైతే వాటిపై యాజమాన్యుడిగా ఉన్నాడో వారు మిమ్మల్ని అభ్యంతరపరిస్తే వారికి ఎవరి పేరు చెప్పండి, ఇది ప్రభువునకు కావలియును అని చెప్పండి అన్నాడు.
అలా చెప్పిన మరుక్షణమే వాటిని కట్టేసిన వాడు కిక్కుమనకుండా పక్కెళ్తాడు. వాటిని విప్పి తోలుకొని రండి. శిష్యులు కట్టబడిన గాడిదను గాడిద పిల్లను విప్పి తోలుకొని వస్తే, ఇప్పుడు ఇవ్వబడిన గాడిద పిల్ల యేసుప్రభు దగ్గర రాగానే అక్కడ ఉన్న ప్రజలు వారి వస్త్రములను గాడిద మీద వేశారు. ఆ వస్త్రము వేసిన పిదప ఆ గాడిద మీద యేసుప్రభు కూర్చున్నాడు. యేసుప్రభు గాడిద మీద కూర్చుని గాడిద ప్రయాణం చేస్తూ యెరూషలేములోనికి యేసు ప్రవేశించాడు. గాడిద మీద యేసుప్రభు వారు కూర్చొని యెరూషలేమునకు వస్తూ ఉండగా అక్కడ ముందును వెనకను ప్రజలు యేసయ్యను స్తుతిస్తూ గొప్పగా బిగ్గరగా ఆనంద తైలముతో నాట్యమాడుచు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. బిగ్గరగా మహిమపరుస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇంకా చాలామంది గాడిద మీద యేసుప్రభు వారు ఊరేగింపుగా వస్తూ ఉండగా చుట్టూ ప్రజలు ఇలాగ ఈత చెట్లను పట్టుకొని, నా యోసనకు జయం, దావీదులకు దావీదు కుమారుకు స్తోత్రం, జయమని గీతం పాడుచు కొనియాడుతూ ఉంటే, ఆ గాడిద నడుస్తున్నప్పుడు ముందుగానే చాలామంది బట్టలు పరిచారంట. బట్టలు పరిస్తే పరచబడిన బట్టల మీద గాడిద నడుస్తుంది. గాడిద మీద ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఇలా ముందుకు యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేములోకి రాగానే యెరూషలేము వైపు చూచి యేసయ్య ఏడ్చాడు. అప్పటి వరకు గాడిద మీద యేసుప్రభు ఊరేగింపుగా వస్తున్నప్పుడు ప్రజలందరూ గాన ప్రతిగానం చేయుచు జయోత్సాహంతో కూడిన మాటలు పలుకుతూ యేసుప్రభు చేసిన కార్యాలను వివరిస్తూ ఉంటే, ఇప్పుడు మీరు చేసే మంచిని మీ చుట్టూ ఉన్న ప్రజలు ఆ పదాలు ఎత్తి ఆ మంచి పనులు ఎత్తి నీ మంచితనాన్ని కీర్తిస్తుంటే నీ కన్నీరు వస్తుందా, ఆనందంగా ఉంటావా చెప్పండి? బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు గాడిద మీద ఆయన వస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఆయన చేసిన మొదటి కార్యాలు ఆశ్చర్యకాలను వివరిస్తూ కొనియాడుతూ కీర్తిస్తూ స్తుతిస్తుంటే ఆనంద పరవశుడవుతున్న యేసు యెరూషలేం దగ్గర రాగానే యెరూషలేం వైపు చూచి ఏడ్చాడు. ఏం చేశాడు? ఏడ్చాడు. యెరూషలేము వైపు చూసి ఏడ్చాడు. ఆ తర్వాత యెరూషలేములో ఉన్న దేవాలయానికి వచ్చాడు. దేవాలయంలోకి రాగానే యేసుప్రభుకి చరిత్రలో యేసుప్రభు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన వైపు ఎవరు చూచినా ప్రపంచంలో అందరికీ తెలిసిన ఒక సత్యం ఏంటంటే, యేసుప్రభు శాంతిమూర్త కోపిష్ట. చెప్పండి గట్టిగా. ఆయన శాంతమూర్తి. ఆయన ముఖములో ప్రశాంతత, ప్రేమ, క్షమ, దయ, జాలి, కరుణ కనబడతాయి. కానీ ఈ సంఘటనలో ఈ ఆదివారం ఆయన యెరూషలేములోకి వచ్చిన పిదప యెరూషలేములో ఉన్న దేవాలయములకి వెళ్తే దేవాలయములు అడుగు పెట్టగానే యేసుకి వచ్చిన కోపం మన పరిభాషలో చెప్పాలంటే ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయనకు వచ్చిన కోపం ఇక లెక్కలేనంత కోపం. కంట్రోల్ చేసుకోలేక అటు ఇటు తిరిగి అక్కడ కొరడ తీసుకుని అందరిని కొరడత కొట్టి కొట్టి తరిమాడు. యేసుప్రభుకి ఏమైంది? ఎందుకు యేసుప్రభు ఇలా చేశాడు? ఈ భాగం మనం చదివిన భాగం. దీనిలో నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వివరిస్తా ప్రభు మనతో మాట్లాడునుగాక. నేను చదివిన ఇప్పుడు అక్కడ రాయబడిన మళ్ళీ ఈ వాక్యం ఎక్కడుందంటే లూకా సువార్త 19:29-46 నేను చెప్పిన ఇప్పుడు ఏ భాగం చెప్పానో అదే ఉంది. ఇదే 4 సువార్తలో ఉంటుంది. ఇది జరిగింది యేసుప్రభు సిలువ వేయబడక ముందు ఆదివారం. ఇది జరిగింది. ఏం జరిగింది అనేది ఇప్పుడు అది జరుగుటలో ఉన్న సత్యం, దానిలో ఉన్న గొప్పతనం, దానిలో మనము తెలుసుకుని నేర్చుకోదగిన గుణపాఠం, ఆచరించదగిన ఆశీర్వాదం. కొన్ని మాటలు మీ ముందు ఉంచబోతున్నా. ఒకటి
దేవుడు తాను పలికిన ప్రవక్తలతో పలికించిన ప్రతి మాట నెరవేర్చును. దేవుడు తాను పలికిన తన ప్రవక్తలతో పలికించిన ప్రతి మాట నెరవేర్చును. యేసుప్రభు ఏది ఎక్కాడు చెప్పండి? గాడిద ఎక్కాడు. ఏమెక్కాడు? ఎవరైనా గాడిద అని తిడితే నిన్ను, సారీ గాడిద నిన్ను పిలిస్తే పొంగిపోతాను అన్నవాళ్ళు చెయ్యొద్దండి, బాధపడతాను అన్నవాళ్ళు చెయ్యొద్దండి. నిన్ను గాడిద అంటే బాధ కలుగుతా సంతోషం కలుగుతా? గాడిద అనే పదం బాధ కలిగించేదా సంతోషం కలిగించేదా? అది తృణీకరించబడిన జంతువు. యేసు ప్రభువారు దేని మీద వస్తున్నారు? గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు గాడిదని ఎన్నుకున్నాడు? గాడిదని ఎక్కడానికి, గాడిద మీద యేసు ప్రభు ఎక్కి రావడానికి ఇష్టపడడానికి కారణం, ముందుగా 750 సంవత్సరముల కిందటే ప్రవక్తైన జకర్యా ద్వారా ప్రభువైన యెహోవా సెలవిచ్చాడు ఎరుసలేములోనికి రక్షకుడైన దేవుడు ఎలా రావాల్సి ఉందంటే గాడిద మీద ఆయన రాబోతున్నాడు, రానయ్యున్నాడు అని ప్రవక్తలతో దేవుడు పలికించిన మాట నెరవేర్చడానికి ఆయన గాడిదను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చిన దినములలో ఆయన చేసిన ఏ కార్యము కూడా తన సొంత ఇష్టంతో చేయలా. తనను పంపిన తండ్రి యెహోవా దేవుడు ఏదైతే ముందుగా సెలవిచ్చాడో ఆ సెలవిచ్చిన మాట కావచ్చు, యెహోవా దేవుడి చేత ప్రవక్తల వలన పలికించిన ఏ మాట అయినా సరే తూత చెప్పకుండా పాటించిన వాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మనం సేవించే దేవుడు తెలుసా, తాను చెప్పిన మాట నెరవేరుస్తాడు, తాను చెప్పించిన మాట నెరవేర్చుతాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో ఇలా ఉంటుంది, చూడండి అక్కడ రాస్తుంది. పేజీ నెంబర్ 781, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షకుడును గలవాడును నీ దీనుడనై గాడిదను గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి రాక మునుపు 750 సంవత్సరాల కిందటే ప్రవక్తైన జకర్యా ద్వారా యెహోవా దేవుడు పలికించాడు యెరూషలేములోనికి రక్షకుడు ఎలా రాబోతుందంటే దీనుడనై, తగ్గించుకొని దీనత్వము కలిగి గాడిదయు గాడిద పిల్లను ఎక్కి మీ మధ్యకు రాబోతున్నాడు. ప్రవక్త పలికిన ఆ మాట నెరవేర్చబడుటకు యేసు ప్రభువారు ఈ విధమైన కార్యం చేస్తున్నాడు. ఈ మాట చెప్పున ఆయన సెలవిచ్చిన ఒక్క మాట కూడా తప్పిపోనివ్వడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వింటున్న సహోదరుడా, దేవుడు ఎవరితో అయినా, నీకు ఒక దర్శ గడిచిన ఆదివారం చెప్పా, యోసేపు యవన ప్రాయంలో వచ్చుచిన దినముల్లోనే దర్శనమిచ్చాడు. కానీ ఇచ్చిన దర్శనం తన జీవితంలో సంభవిస్తున్న సంఘటనలకు పొత్తు లేదు, పొందిక లేదు, అర్థం లేదు. అసలు రెండు ఏ ఎటు ఎంతగా ఎదురు చూసినా, ఎంత ఏ విధంగా పరీక్షించినా అసలు సెట్ అవ్వట్లా, జతపరచబడట్లా. జత కాదు, కానీ మనిషి జ్ఞానానికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క కృప అతి అమితమైనది. హల్లెలూయా. నీకు అర్థం కాకపోవచ్చు, దేవుడు నీ పట్ల కలిగించిన, నీవు నీకు ఇచ్చిన దర్శనం, నీతో మాట్లాడిన మాట అది దేవుడై ఉండొచ్చు, లేకపోతే తన సేవకులు ఏ ఒక్కరైనా నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ వినిన మాట అది నీతోనే అని నీకు ప్రేరేపణ కలిగిందా, అది నీ జీవితంలో అనుభవించబోతున్నావు అని నమ్మావా? అయితే తప్పక జరిపించే దేవుడు నా యేసయ్యా. మాట పలికినా, మాట పలికించినా మాట తప్పని దేవుడు.
ఆయన పలికిన మాట తప్పడు, ఆయన పలికించిన మాట తప్పడు. బైబిల్ చెప్తుంది ఆదికాండం తీయదులే కానీ ఆదికాండం 21వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయం 1-2 వచనాలు ఉంటుంది. యెహోవా తాను చెప్పిన ప్రకారం సారా గర్భవతి అయింది. ఎవరు చెప్పిన ప్రకారం? యెహోవా అంటున్నాడు తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేశాను. అబ్బా, మాట ఇచ్చాడా? మాట తప్పడు. మాట పలికించాడా? తూచ తప్పక జరిపించే దేవుడు. ఇక్కడ 750 సంవత్సరాల పూర్వమే, క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల కిందట జకరియాతో పలికించిన ఆ మాట నిరర్థకం కాకూడదని యేసుప్రభు సిలువకు, సిలువ యాగానికి ముందుగా అనగా ఆదివారంన ఆ మాటను, ఆ వాక్కును నెరవేర్పు కొరకు శిష్యులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి గాడిదయు గాడిద పిల్లయును విప్పి తీసుకొని రండి, విప్పి తీసుకొని రండి. యేసయ్య పలికిన మాట వ్యర్థము కాదు. ఈరోజు చాలా వాగ్దానాలు ఈ జీవితంలో ఉన్నాయి. 31st నైట్ ఎంతమంది వాగ్దానాలు చేతులు పట్టుకున్నారు? కానీ ఆ వాగ్దానాలను నమ్మండి, దేవుని మహిమ చూస్తాం. నమ్మండి, దేవుని మహిమ చూస్తాం. ఒకవేళ ఆ వాగ్దానం ఆ సంవత్సరంలో చూడకపోవచ్చు, కానీ ఇప్పటి వరకు ఎన్ని సంవత్సర కాలము దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా అనే ఆలయానికి వచ్చి దేవుని వాగ్దానం స్వతంత్రించుకున్నావో, ఆ ప్రతి వాగ్దానం నీ దగ్గర జాగ్రత్త కలిగి ఉండి ఉంటే నీ ఆయుష్ దినములలో ఆ మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా నెరవేర్చబడతాయి. మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు, మాట పలికినవాడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అది ఏ స్థితిలో అయినా మాట తప్పడు, మాట నెరవేర్చే దేవుడు. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయం 14-15లో ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 14-15లో ఉంది. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. యేసే గాడిద మీద ఎందుకు కూర్చున్నావయ్యా అంటే, రాయబడిన ప్రకారం. తండ్రి అయిన దేవుడు తన ప్రవక్త ద్వారా రాయించాడు కదా, రాయించిన మాట తప్పక నెరవేర్చే దేవుడు. 2000 సంవత్సరాల కింద నెరవేర్చిన దేవుడు, శరీరధారిగా భూమి మీద నెరవేర్చిన దేవుడు, ఆయన మృత్యుం చేయుడుగా ఈరోజు తండ్రి కృపాసమ ఆశీర్వదించిన దేవుడు, ఆ రోజే కాదు ఈరోజు కూడా తండ్రి అయిన దేవుడు తన సేవకులతో పలికిస్తున్న ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తాను పలికిన ప్రవక్తలతో పలికించిన ప్రతి మాట నెరవేర్చను. 2, గాడిద గురించి ప్రభు ఏమన్నట్లేదు అక్కడ, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. చూద్దాం లూకా సువార్త 19వ అధ్యాయం 30వచనం. మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము అడిగిన ఎడల, ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడి. గాడిద ఎవరికి కావాలంట? ప్రభువునకు కావాలి. గాడిద ఎవరికి కావాలి? ప్రభు చెప్తున్నాడు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పుడు. 2, గాడిద ప్రభువునకు కావలసినది. గాడిద దేనికి సాదృశ్యం అంటే, మనుషులైన మనకి సాదృశ్యం. గాడిద దేనికి సాదృశ్యం అంటే మనుషులకు సాదృశ్యం. గాడిదను గూర్చిన కొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఆ మాటలన్నీ మనిషికి చాలా దగ్గర పోలిక. గాడిద గూర్చిన కొన్ని మాటలు యిర్మీయా గ్రంథం తీయొద్దు నాయకు చూడండి. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 24లో ఉంది. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 24 ఉంది. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. నా వైపు చూడండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద.
మనందరికి ఇల్లు ఇష్టమా బయట ఇష్టమా చెప్పండి? ఇల్లు ఇష్టం ఉండదు, రోడ్డు అంటే ఎంత ఇష్టమో. ఇంట్లో ఉన్న వాటికంటే రోడ్డు మీద ఉండే ఎంత ఇష్టమో కదా. అరణ్యం మనకు అలవాటు పడిన గాడిద, ఇంట్లో అమ్మ చెప్పే మాట కంటే పక్కింట్లో చెప్పే మాటలు ఎంత తీయగుంటాయో కాదంటారా? ఇంట్లో అమ్మ వండిన వంట కంటే హోటల్లోంచి తెచ్చిన టిఫిన్ ఎంత బాగుంటుందో, బాగుందో అని బాగుంటుందో బాగుందా. అక్కడ ఉంది గాడిద, 2:24 ఉంది, అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. దేనికి అలవాటు పడిన గాడిద? మనం అందరం దేనికి అలవాటు పడ్డాం? అరణ్యం బయటే, సొంత దొడ్డి కంటే గాడిద స్వభావం. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. తర్వాత యోబు గ్రంథం 39:7 ఉంటుంది, యోబు గ్రంథం 39:7 ఉంటుంది, తోలువాని కేకలు అది వినదు. తోలువాని కేకలు అది వినదు. తోలుడు అంటే తోలుతారు కదా యజమానుడు, తోలువాని కేక వినదు. తనకు ఒక యజమాను ఉండి చక్కగా తోలుతూ ఉంటాడు, ఇటెళ్ళమ్మంటే ఎందో. ఈరోజు నిన్ను కనీ పెంచిన అమ్మ నాన్న మాట విన్నావు, వింటారా? అబ్బే పక్కింట్లో చెప్పని అలాగే ఆంటీ, అలాగే అంకుల్. గాడిదలు మనం, తోలువాని కేక వినదు. నీ గురించి, నీ భవిష్యత్ గురించి ఎన్నో దాసులతో వెల చెల్లిస్తూ వారి జీవితాన్ని సమర్పణ చేసుకుని వారి ఆశలను అన్నిటిని వదులుకొని నీ కోసం రేయి పగలు కష్టపడుతూ కంటి పాపలా కాపాడుతూ ₹1,000 ₹100,000 ఖర్చు పెట్టి చదివిస్తున్న, నీ పట్ల బాధ్యత కలిగిన నీ సొంత వారి మాట వినం. బయటలు చెప్తే ఎంత బాగింటామో. ఎవడో ఫ్రెండ్ అంటాడు, ఆ అమ్మాయి నీకు సూపర్రా అను వెంటనే ఈ ఎందుకు చెడిపోతున్నావు, ఎందుకు ప్రభావితం అవుతున్నావు, ఎవరి మాటకి అదే అమ్మ నాన్న స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు, నాన్న చాలా జాగ్రత్తగా ఉండు నాకు చెడ్డ పేరు తాకు, ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి అనుకో అంటే అలాగే అంటారు. కానీ వింటారా? అదే ఫ్రెండ్స్ చెప్పనే, ఆ అమ్మాయి నీకు సూపర్, ఈ అబ్బాయి నీకు సూపర్ అని చెప్పనే. లేదా కొన్ని అలవాట్లు, ఇది తిను ఇది తాగు అని చెప్పని. తోలువాని కేకలు వినదు ఎవరు? గాడిద. మనం కూడా మన పట్ల కేరింగ్ కలిగి, బాధ్యత కలిగి, మన పట్ల ఒక మంచి సంకల్పంతో మన భవిష్యత్తును ఒక ఉన్నత స్థాయికి తేవాలని బాధ్యత కలిగిన వారి మాట మనం వినం. తర్వాత కీర్తన 32:9 32:9 బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలె మీరు ఉండకండి. అంటే బుద్ధి జ్ఞానము లేనిది గాడిద. ఎంతమంది బుద్ధుని చెప్పండి? నూడిల్స్ పానీపూరీలు ఇష్టం లేని వాళ్ళు చేయొద్దండి, ఇష్టం లేని వారు. ఇప్పుడు డాక్టర్ ఏదో కడుపులోపు వచ్చింది కాబట్టి నీకు ఇష్టం లేదు, లేకపోతే అప్పుడు ఒకప్పుడు జుర్రుకోలా? హల్లెలూయా కదా కదా. అవి ఇష్టం లేదు, అవి ఎంతమందికి ఇష్టం లేదంటే అందరికీ కావాల్సిందే, అవే కావాలి. చిన్న పిల్లలకు కూడా చూడండి, ఆ కురుక్రేలు అంటే ఎంత పిచ్చో కదా, ఆ లేస్ ప్యాకెట్లు అంటే ఎంత ఇష్టమో. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చిన పర్మ చింపుతూనే ఉంటారు, తింటూ ఉంటారు. చాక్లెట్లు ఎంత ఇష్టమో కదా. పొద్దున్న అల్లరసం తాగమని చెప్పండి, ఎంతమంది తాగుతా అల్లరసం? అబ్బే అల్లమా, అది బాగుపడుతుంది కదా. వద్దు, నీ శరీరానికి బుద్ధి జ్ఞానం లేదు. మన బుద్ధి లేని యొక్క పనులు ఎక్కువ చేస్తాం. ఆరోగ్యకరమైన తినం, మంచివి చెయ్యం, చెడ్డవాటినంటే ఎంత ఇష్టపడి చేస్తామో. నీకు పరిచయం ప్రారంభించిన కొత్తలో నా టీం యవన పిల్లలు ఉన్నారు కదా, బాపూజీ కళామందిరులు డ్యాన్స్ వేస్తున్నారు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాటకి ఇంకో డ్యాన్స్ ఉంది. ఫస్ట్ పాటకి వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోమని చెప్పాను, సెకండ్ పాటకి పంచి కట్టాలి. పంచి కట్టాలంటే ఇప్పుడు ఉన్న డ్రెస్ మార్చి పంచ డ్రెస్ మార్చి, మధ్యలో ఒక నాని లీడ్ చేస్తూ మధ్యలో పాట ఇచ్చాడు. నాని ఒక పాట అయిపోయిన అంటేనే వీళ్ళు ఈలో పంచి కట్టేస్తారు, నాకు పంచి కట్టడం వచ్చు కడతాను. కానీ మనోళ్ళు ఫ్యాంట్లు ఇప్పడానికి ఒకరిని ఒక రెండు అన్న
చూడండి, ఇది గట్టి పట్టుకోవాలి, దీనికి కాలికి కవర్ తగిలించాలి, కాలు కవర్ తగిలించి ఈ ఫ్యాన్ తిప్పడానికి ఒక లాగుతుంటే ఏంటంటే టైట్గా ఆ ఫ్యాన్ తిప్పడానికి ఒకడు ఫ్యాన్ తిప్పడానికి గంట పట్టిందండి. రాదే, కవర్ తగిలించాడు, ఈడుస్తున్నాడు, లాగుతున్నాడు. మరి ఎక్కించప్పుడు ఎలా ఎక్కించావరా అంటే ఏమన్నా కవర్ పెట్టి ఎక్కించాడు. కూర్చో. ఆ మహాహీరో గారు ఇప్పుడు దేవుని కృపలో నిలబడుతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఫ్యాన్ తిప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆడు ఎప్పుడు నేను ఫ్యాన్ కట్టి పంచి కట్టాలి ఏంటి అంటే ఎలా ఎక్కించాడు ఫ్యాషన్ అంట. ఏంటది ఫ్యాషన్? చిరిగిపోయి ఒకప్పుడు చిన్న చిరుగుంటే ఆ బట్టలు వాడేవాళ్ళం కాదు, ఇప్పుడు ఎంత ఘోరంగా చింపుకొని అది 3,000-4,000 రూపాయలు ఫ్యాంట్ అంట. ఆ ఫ్యాంట్ కొనడానికి శ్రీకాకుళం దొరక్క వైజాగ్ వెళ్ళి వచ్చేచ్చాడంట. ఫ్యాంట్ అది ఎక్కడ దొరకదు, వైజాగ్లోనే దొరుకుద్ది, ఎందుకంటే బీచ్లో కొట్టుకొచ్చిన ఉంటాయి కదా ఆ ముక్కలన్నీ కలిపి కొట్టాడు అక్కడ. మరి శ్రీకాకుళం బీచ్ కొట్టరాదు, అక్కడ బీచ్లో చాలామంది పాడేసినాయి. ఈ మాట అనే కాదు, ఎప్పుడు సముద్రంలో పడతారండి సచ్చిపోయిన బట్టలు, చచ్చిపోయిన బట్టలండి, ఆట్లో కొట్టుకొచ్చిన ముక్కలన్నీ కలిపి కొడతారు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చారంట. బుద్ధి జ్ఞానము లేని, సిగ్గు లేని అడవి గాడిదలు వంటి వారు. మనిషికి గాడిదకు చాలా దగ్గర పోలిక ఉంది. అందుకే అన్యులు కూడా ఒక మనిషి మీద కోపరాగని నువ్వు గాడిదని కాసుకోరా అంటారు కదా, అడ్డగాడిద అంటారు. అబ్బా మనిషికి గాడిదకు దగ్గర పోలిక ఉంది, ఉందా లేదా? చాలా దగ్గర పోలిక ఉంది కదా. బుద్ధి జ్ఞానము లేదు గాడిదకి, మనకు అంతకంటే లేదు. మంచి పనులు చెయ్యం, మంచి వస్తువులు కట్టుకోం, మంచిగా ఉండమంటే ఉండం, మంచి కానివి తినమనండి. ఎంత ఎగబడి తింటామో, ఎంత ఇష్టమో, కానీ మంచి వాటిని తినమని చెప్పండి, వాటికి ఇష్టం ఉండవు. గాడిద కూడా అవి, గాడిద అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. ఇంటి ఫుడ్ కంటే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిన గాడిదలు కాణం చేయొద్దని ఇక్కడ అందరూ అదే గాడిదలు. మొన్న ఒక ఇంటికి వెళ్తా అన్నాడు, అన్నా కొంచెం నొప్పి వచ్చిందన్నా, ఏం తిన్నావు? నోరు కాదు, అదొక్కటి కష్టమైపోతుంది. అది ఏం కష్టమైపోతుంది? అంత అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నానన్నా, కానీ ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ కనబడుతున్న ఎర్రగా కనబడుతున్నాయి కదా, అది కనబడుతాం, నోరు కొంచెం వెళ్ళిపోతున్నా. మన అరణ్యమునకు అలవాటు పడిన గాడిదలం. ఇంటిలో ఉండడం, ఇంటి ఫుడ్ ఇష్టపడం, ఇంటి వాతావరణం కంటే బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఇది ప్రభునకు కావాలి. ఇది ఎవరికి కావాలి? ప్రభునకు కావాలి. మళ్ళా గాడిద పరువులు మోసేది. చెప్పండి, ఏం మోసేది? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గాడిద దేనికి ఉపయోగపడుతుంది అంటే బరువులు. అందుకే యేసుప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, మన అంతరి మీద శత్రువుని సాతాను మన మోయినంత బరువు మనపై మోపి తిప్పుతుంది. మనం తిప్పుతూ ఉంటే దేవుడైన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? కట్టబడిన గాడిదను విప్పడానికి. మోయిచున్న బరువు మోయలేక తూలిపోతున్నా, కూలిపోతున్నా, కృంగిపోతున్నా, నశించిపోతున్న వారిని వెతికి రక్షించి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ననుకున్నా, ప్రభువా గుర్రాలు ఉన్నాయి కదా, నువ్వు యెరూషలేముకి గుర్రం మీద వచ్చుంటే ఎంత బాగుండేది. ప్రభువా ఏనుగులు, ఏనుగు మీద ఎక్కుతారు కదా, అదే యెరూషలేములోనికి నువ్వు ఎందుకు గాడిద నీకు కావాల్సి వచ్చింది? గాడిద కంటే గుర్రం మీద వచ్చుంటే బాగుండేది కదా, గాడిదకి పోని గుర్రం కాకపోతే ఏనుగుని ఎన్నుకుంటే బాగుండేది కదా, పని ఏనుగు కాకపోతే కాకపోయింది ఒంటెలు ఎన్నుకుంటే బాగుండేది కదా. అవునా కదా? గుర్రాలున్నాయి, ఒంటెలున్నాయి, ఏనుగులున్నాయి, ఎద్దులు ఉన్నాయి, కానీ ఆయన గుర్రములను, ఏనుగులను, ఎద్దులను, ఒంటెలను కాక
గాడిదను ఎన్నుకున్నాడు. ఈరోజు ఒక మాట చెప్పన, ఈరోజు నీవు నేను మనము ఇక్కడికి ఈ మందిరంలో యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినకు మనకంటే గుర్రముగా గుర్రమని పేరు కలిగిన వారు, ఏనుగు వంటి వారు, ఒంటిని వంటి వారు, మంచితనము కలిగిన వారు, ధనము కలిగిన వారు, పేరు కలిగిన వారు, అందము కలిగిన వారు, శక్తి కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు, అధికారం కలిగిన వారు, మన చుట్టూ మన వీధిలో మన పట్టణంలో ఎంతమంది లేరండి? వారిని ఎన్నుకుంటే ఈరోజు మనం ఎక్కడుండే వాళ్ళమి? గుర్రాన్ని కాకుండా, ఒంటిని కాకుండా, ఏనుగును కాకుండా, ఎద్దులను కాకుండా గాడిదని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆ రోజు గాడిద ఎన్నుకున్నట్టుగానే ఈరోజు ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రేమ గొప్పది. గాడిదకు చన్నాడు, ఇది ప్రభువులకు కావాలి. ఈరోజు ఇక్కడ ఉన్న సహోదరి సహోదరుడా, నీవు ఒంటివి కాదని, నీవు ఏనుగు కాదని, నీవు లేకపోతే గుర్రము కాదని నీ బంధువులు అంటున్నారా? గుర్రంతో చూచి నువ్వు గాడిదివి, గుర్రంలాంటిది కాదురా, నువ్వు ఒంటివి కాదు, నువ్వు ఏనుగు కాదు, నువ్వు గాడిద అంటున్నారా? అయితే ఎన్నిక లేని గాడిదను ప్రభువునకు కావాలి. ప్రభు ఎన్నుకున్నాడు నీ జీవితం. ఈరోజు లోకం నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? ఒంటితో పోల్చి, ఏనుగుతో పోల్చి, గుర్రంతో పోల్చి నిన్ను పరిహాసమాడుతున్నారా? దేనికి పనికిరాని దానివి, ఏమీ లేని దానివి, శక్తి లేదు, బలము లేదు, ఆరోగ్యం లేదు, అందము లేదు అని నేను తోలాడుతున్నారా? దిగులు పడకు, ప్రభుకు కావాలి. ప్రభు నిన్ను ఎన్నుకుంటాడు. నిన్ను చూచి నవ్విన, పరిహాసమాడిన వారు అందరికీ లేనుక పేరు, ఘనత, గౌరవం ప్రభువునికి ఇస్తాడు. హల్లెలూయా. గాడిద వైపు అన్నాడు, ఇది ప్రభుకి కావాలి. ప్రభు చేతికి ఎప్పుడైతే గాడిద వచ్చిందో, ప్రభు దగ్గరికి ఆ గాడిద విప్పుకొని రాగానే, గాడిద మీద ఏసి ఉండగానే అక్కడ ప్రజలు పాటలు పాడుచు, స్తోత్రాలు చేయచు, గాన ప్రతిగానం చేయచు, కొనియాడుతున్నారంట. ఈరోజు నువ్వు గాడిదగా తృణీకరించబడి ఉండొచ్చు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు నువ్వు ఒంటితో పోల్చి నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా? నీ ముందు గుర్రాన్ని చూపించి నువ్వు గాడిదివిని తిడుతున్నారా? నీ ముందున్న ఏనుగులను చూపించి నువ్వు పనికిరందంగా ఉన్నావా? అయితే గుర్రానికి, ఒంటికి, గాడిదకు లేని ఘనత, సారీ, గుర్రానికి, ఒంటికి, ఏనుగుకు లేని గౌరవం గాడిద మీద ఏసి రాగానే గాడిదకి గౌరవం వచ్చినట్లుగా, ఈరోజు నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు అందరి ముందు దేవుడు నిన్ను ఘనత గౌరవాలతో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పాట పాడుకుందాం, కన్నీరేల మన పాటలో ఉంటుంది. నీకేమీ లేదని, ఏమీ తేలేదని అంటారు, తలరాత ఇంతేనని, తర్వాత ఏమోనని భయపడకు, అన్నిటిలో ప్రభు చూసుకుంటాడు. ఈరోజు యేసు గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఒంటెకు లేని ఆధిక్యత, ఏనుగు లేని ఆధిక్యత, గుర్రముకు లేని ఆధిక్యత గాడిద ఏసీ దగ్గరికి వచ్చినందుకు గాడిదకు ఏసీ విలువిచ్చాడు. ప్రజలందరూ పొగుడునట్లుగా ఆ గాడిద వస్తూ ఉంటే ముందుగా చీరలు, బట్టలు పరిచి గాడిదను ఊరేగించారు. ఈరోజు పనికి రాని దానవని, నీ ముఖము చూస్తేనే మంచిది కాదని, నీ దగ్గర డబ్బు లేదని, నీకంటూ పేరు లేదని తోలనాడబడుతున్నావా? గాడిద కంటే హీనంగా చూడబడుతున్నావా? ఏసైకి చోటిచ్చి చూడు, ఏసీ అనే జీవితాన్ని మార్చగలడు. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమాన పరిచారా, తలరాత ఇంతేనని, తరువాత ఏమోనోనని, రేపటి నీ గూర్చి చింతించుచున్నావా? నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమాన పరిచారా, తలరాత ఇంతేనని, తరువాత ఏమోనోనని, రేపటి నీ గూర్చి చింతించు
చూచున్నావా చింతించకున్నా యేసు మాటను మరచావా మారను మధురంగా మార్చేను చూసావా చింతించకన్నా యేసు మాటను మరచావా మారను మధురంగా మార్చేను చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా అలాగే కళ్ళు మూసుకుందాం ప్రభు యొక్క ఆత్మ సెలవిస్తుంది సహోదరి గుర్రమును చూపించి నీ బంధువులు నీవెందుకు ఈ బ్రతుకు గుర్రము వంటి వారిని చూపించి ఏనుగు వంటి వారిని చూపించి ఒంటెల వంటి వారిని చూపించి వారితో పోల్చుకుంటే నేను గాడిదను నేను గుర్రాన్ని కాదే నేను ఒంటెని కాదే నేను ఏనుగుని కాదే అని బాధపడుతున్నావా ఈరోజు నీకు అందము లేదని నీ చేతుల ధనము లేదని నీ తోటి కోడలకు బిడ్డలకు వారి చేతిలో ధనముంది వారు తలుచుకుంటే వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలరు అయ్యో నా చేతిలో ధనము లేదు నా పిల్లలకు ఏ ఆహారం పెట్టగలను ఏ వస్త్రములు ఇవ్వగలను ఏ మంచి భవిష్యత్తుని ఇవ్వగలను అని గుర్రము వంటి వారిని చూచి ఏనుగుల వంటి వారిని చూచి ఒంటెల వంటి వారిని చూచి కుమిలిపోతున్నావా నీ స్నేహితులు వారిని చూపించి నిన్ను చులకనగా చూస్తున్నారా వారితో పోల్చి నిన్ను తోలా నాడుతున్నారా ఈరోజు నువ్వు బాధపడుతున్నావా బాధపడుతున్న గాడిద దగ్గరికి ఏసి అంటున్నాడు ఇది ప్రభునకు కావాలి గాడిద లోకములో అందరు నిన్ను వెలివేసిన ఏ ఒక్కరు నిన్ను కాదన్నారా చివరికి తండ్రిన దేవుడు కూడా గాడిదను వద్దన్నాడు ఒక్క మాట అవసరం బైబిల్ నుంచి ఒక వాక్యం తీసిన తర్వాత లేఖనంలోకి వెళ్తా నిర్గమకాండం తీయండి బైబిల్ నుంచి పేజీ నంబర్ ముందు వైపున పేజీ నంబర్ 55 నిర్గమకాండం 13వ అధ్యాయం పేజీ నంబర్ 55 మీరు లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి నిర్గమకాండం 13వ అధ్యాయం 12-13 వచనములు ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి మళ్ళా చదువు చూడండి నీకు కలుగు పశువుల సంతతిలో నీ ఇంట ఉన్న పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్ల యెహోవాకు ప్రతిష్ఠించాలి నీకు గుర్రం ఉందా గుర్రానికి పుట్టిన తొలుచూలు పిల్ల ఏనుగుందా ఏనుగుకు పుట్టిన తొలుచూలు పిల్ల ఒంటెలున్నాయా ఒంటెలకు పుట్టిన తొలుచూలు పిల్ల గొర్రెలున్నాయా మేకలున్నాయా ఎద్దులున్నాయా పొట్టేలున్నాయా వాటిలో ప్రతి తొలుచూల పిల్ల యెహోవాకు ప్రతిష్ఠించాలి దేవుని మందిరమునకు తేవాలి దేవుని మందిరములో దేవునికి ఇచ్చేయాలి అంటే దేవుడు అన్నాడు కావాలి నాకు అంతే అర్థం నువ్వు ప్రతిష్ఠించని దేవుడు చెప్తానంటే అది నాకు కావాలి నీ పశువులలో తొలుచూలు పుట్టిన ఏదైనా నాకు కావాల్సిందే బాగుంది మాట దేవుడికి ఏం కావాలి పశువులలో ప్రతి తొలుచూలు పుట్టింది దేవుడు ఇష్టపడుతున్నాడు కానీ తర్వాత 13వ వచనం మళ్ళీ చదువుతా చూడండి ప్రతి తొలుచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్ల యెహోవాకు ప్రతిష్ఠింపవలెను వానిలో మగ సంతానం యెహోవాద అగును ప్రతి గాడిద తొలి పిల్లను మరి గాడిద కూడా కావాలన్నాడు దేవుడు
గాడిద విషయం వచ్చిన దేవుడు అన్నాడు వద్దు గాడిదొద్దు. పశువులలో అన్నీ కావాలి కానీ ప్రతి గాడిద తొలుచూల పిల్ల వెల ఇచ్చి దానికి బదులుగా దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. నీ ఇంట్లో గాడిదలు ఉన్నాయా? నీ పశువుల దొడ్డిలో ఒంటెలు గుర్రాలు వాటితో పాటు గాడిద కూడా ఉన్నాయా? గాడిదకు తొలుచుల పిల్ల పుట్టిందా? ఆ తొలుచుల పిల్ల నాకొద్దు. అలాని దానికి బదులుగా గొర్రె పిల్ల తెచ్చువు. నువ్వు గొర్రె పిల్ల తేకపోతే ఆ గాడిద మెడ ఇరిపి చంపేయి. నాకొద్దు నీకొద్దు. అక్కడ వాక్యం చూడండి, దేవుడు చెప్పిన మాట, ప్రతి గాడిద తొలుచుల పిల్ల వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్ల ప్రతిష్ఠించాలి. అట్లు దాన్ని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలను. మెడ విరగదీసి చంపేయాలి. అది అక్కర్లా, నీ ఇంట్లో ఉంచుకోవద్దు. నాకొద్దు కానీ నాకు ఇవ్వవలసింది నా మందిరములో ఉండకూడదు కనుక దాన్ని మెడ ఇరిపి చంపే. ఈరోజు చాలామంది జీవితాల్లో నాకొద్దు అని దేవుడే అంటే ఇంకెవరికి చెప్పుకుంటామండి? అంతే కదా. మన అందరిని యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? మనమందరం పుట్టుకతోనే అన్యులుగా పుట్టాం. యూదులము కాదు, అబ్రహాము సంతానము కాదు, ఏ యోగ్యత లేదు, మన జన్మతః పాపులమై పాపులైన మన అందరు పాపానికి శిక్ష నిత్య నరకం. సృష్టికర్తన దేవుడు మీరు పాపులు నాకొద్దు అంటే ఆ యేసు ఈ లోకానికి వచ్చి అంటాడు, ఈ పాపులను స్వర్గం చేర్చడానికి మీ పాపములు తుడిచి మిమ్మల్ని కడిగి వద్దు అన్న మిమ్మల్ని కావాలన్నంతగా పరిశుద్ధపరచుటకు పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు కళ్ళు మూసుకుందాం. ఈరోజు చాలామంది దేవుడే వద్దంటే ఇక గాడిద పరిస్థితి ఏంటి అన్నట్టుగా, కట్టుకున్న వాడే నన్ను కాదంటే, జన్మనిచ్చిన కన్న బిడ్డలే నన్ను కాదంటే, ఎన్నో ఆశలతో పెంచి పెద్ద చేసిన నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలే నన్ను కాదంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదని, ఇప్పుడు నా దగ్గర అందం లేదని, ఇప్పుడు గుర్రాలతో ఏనుగులతో ఒంటెలకు సమంగా నేను కాదని నన్ను తృణీకరిస్తుంటే ఎవరికి కావాలి? ఎవరు వద్దంటున్నారు? దేనికి పనికిరని జన్మ అని నా స్నేహితులు అంటున్నారు. చేత కాని దత్తమ్మవి, నీకు చేత కానప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తుంటే, అవును నాకు చేత కదని కృంగిపోకు, ప్రభు అంటున్నాడు నాకు కావాలి, నీవు నాకు కావాలి. ఒంటికి ఉన్న ఆధిక్యత కంటే, ఏనుగుకు కలిగిన ఆధిక్యత కంటే, గుర్రాలకు ఉన్న ఆధిక్యత కంటే నీవు నాకు అప్పగించుకో, నీవు నా ఎత్తుకు రమ్ము, నా నీ జీవితంలో నాకు చోటిచ్చి చూడు. గుర్రముకు కలిగిన విలువ కంటే, ఒంటికు కలిగిన విలువ కంటే, ఎత్తులకు కలిగిన విలువ కంటే, ఏనుగు కలిగిన ఖ్యాతి కంటే, ఆ రోజు గాడిద మీద యేసయ్య వచ్చినందుకు గాడిదకు విలువిచ్చాడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఈరోజు నిన్ను చూచి అవమానించిన ప్రజల ముందు, గాడిద కంటే హీనంగా చూచిన లోకము ఎదుట నా దేవుడు మళ్ళా గొప్ప ఖ్యాతిని కలిగే స్థితిలో నడిపించబోతున్నాడు. కన్నీరేలమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు, యేసు నిన్ను విడువబోడమ్మా, గాడిదను విడువని ప్రేమించిన దేవుడు చూపి కలతమాంతి, గాడిద వైపు చూచి ఇది నాకు కావాలి అని చెప్పిన దేవుడు కలతమాంతి యేసే తోడమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణ.
నించు యేసు నిన్ను విడువకూడమ్మా. నీకే మిలేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమోనోనని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఎంతేనని తరువాత ఏమవునోనని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. మరణు మధురంగా మార్చేను చూస్తావా. కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. నీకెవరు లేరని ఏ చేయలేవని అన్నారా నిన్ను నీరాశ పరిచారా. పురుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా. నీకెవరు లేరని ఏ చేయలేవని అన్నారా నిన్ను నీరాశ పరిచారా. పురుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని నా బ్రతుకు మారదు ఉన్నావా. నేను మరిచావా. కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. సహోదరుడా, గాడిదను అంటున్నాడు ఇది ప్రభుకు కావాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నహూరాలు అర్హత లేదు, కానీ ప్రభు అంటున్నాడు ధర్మశాస్త్రం నిన్ను పాపి అని శిక్షకు పాత్రుడు అని తృణీకరిస్తే యేసయ్య తన రక్తములు కడిగి నిన్ను పవిత్ర పరచుటకు నాకు కావాలి అంటున్నాడు. చాలామంది అంటారు ఈ ఊరు వచ్చిన కొద్ది దినములలో ఒక గొప్ప వ్యక్తి నన్ను పిలిచి అడుగుతున్నాడు, పాస్టర్ గారు మీరు చర్చి పెట్టారంట కదా. అవునండి, మీ చర్చిలోనికి పలానా వ్యక్తి వస్తున్నారా? వస్తున్నారండి. వద్దండి పాస్టర్ గారు, మంచి వారే కాదు. మీ భార్య బిడ్డల జీవితం అన్యాయం చేస్తారు, రానివ్వద్దన్నారు. మరొక సహోదరు నాతో మాట్లాడుతున్నాడు, అన్నయ్య మీలాంటి మంచి వారి దగ్గర మీ పక్కన వారిని చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది అన్నయ్య. వారిని రానివ్వద్దు, వారిని పక్కనే ఉండనివ్వద్దు. కానీ ఏసీ అంటున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు, నాకు కావాలి, నాకు కావాలి. ఈ లోకంలో నిన్ను కాదు, నువ్వు పనికి రావు, నువ్వు మంచి దానవు మంచి వాడవు కాదు అని నీపై స్టాంప్ వేసి నువ్వు చెయ్యలేవు, నువ్వు సాధించలేవు, నువ్వు పైకి రాలేవు, నువ్వు బ్రతకడం దండగా అని నీ మీద ముద్ర వేశారా? నిన్ను వ్యర్థముగా చూస్తున్నారా?
గుర్రాలతో ఒంటెలతో ఏనుగులతో పోల్చుకున్నప్పుడు గాడిదను ధర్మశాస్త్రమే వద్దంది, నా మంత్రములకు వద్దన్నాడు. కందివున్నాడు ప్రభువునకు అది కావాలి. ఎందుకో తెలుసా? తృణీకరించబడిన నిన్ను, ఇల్లు కట్టివారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి. ఎవరైతే నిన్ను నో అన్నారో వారి మధ్యలోనే నంబర్ వన్ గా ప్రభు యొక్క ప్రేమ కార్యము ఎంత గొప్పదో నిలబెట్టి చూపడానికి పిలిచుచున్నాడు, అడుగుచున్నాడు. సహోదరి, ఈరోజు ఏ కుటుంబంలో అయితే నీవు బాధపడుతున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు చులకనగా చూడబడుతున్నావో, ఎవరు నిన్ను అవమానపరుస్తుంటే కళ్ళడిల్లిపోయి గాయమైన హృదయంతో ఈరోజు ఇక్కడ వచ్చావో, ప్రభు అడుగుతున్నాడు నాకు కావాలి. నువ్వు ప్రభునకు అప్పగించుకో, ప్రభు చెంతలో చేరిచూడు. నిన్ను కాదన్న వారి ఎదుటే గౌరవాన్ని కలిగిన వ్యక్తిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఒంటెలకు ఏనుగులకు గుర్రములకు లేని ఒక గొప్ప పేరు కలిగిన స్థానములో గాడిద మీద ఏసి వచ్చినప్పుడు యెరూషలేములో గొప్ప కేకలు వినబడుతున్నాయి. గొప్ప శబ్దముతో గాడిదను ఊరేగించుచున్నారు. గాడిద నడిచినప్పుడు చీరలు బట్టలు పరిచి కొమ్మలు వేసి వస్తుంది గాడిద. గాడిద అనుకుంటుంది, అక్కర లేదని తృణీకరించబడిన నాకు ఎంత విలువిచ్చావయ్యా. ఆ మాట నీ నోటి నుండి చెప్పినట్లుగా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఆహారములు తినుట మాని కుమ్మిలిపోతున్నావు? ఎందుకు నీ మీద నీకే విరక్తి చెందించుకుంటున్నావు? గడిచిన ఆదివారం చెప్పినట్లుగా నిరాశ పడకు, నిరీక్షణ ఉంచు. ఈ లోకంలో వైద్యులు చెప్పారా నీకు పిల్లలు పుట్టారని? ఈ లోకంలో వైద్యులు చెప్పారా ఇక నీవు బాగుపడవు, ఇక నీ శరీరంలో శక్తి లేదు అన్నారా? మనుషుల చేత తృణీకరించబడ్డావా? దావీదంటాడు, నా తల్లి తండ్రులే నన్ను తృణీకరిస్తే నేను నమ్ముకున్న నా దేవుడు సింహాసనంపై చక్రవర్తిగా కూర్చున్న పెట్టాడు. జన్మనిచ్చిన తల్లి తండ్రులకు నువ్వు అక్కర్లేకపోవచ్చు. నువ్వు కట్టుకున్న భర్తకు భార్యకు నువ్వు అక్కర్లేకపోవచ్చు. జన్మనిచ్చిన పిల్లలకు నువ్వు అక్కర్లేకపోవచ్చు. కానీ ప్రభునకు నువ్వు కావాలి. ప్రభు తన మహిమ నీలో నుండి బయలుపరచబోతున్నాడు. మనుషుల సహాయము లేకుండా ఒక వ్యక్తి ఈ స్థానములోనికి ఎలా రాగలిగాడు అని సకల ప్రజలు ఆశ్చర్యపడినట్లుగా దేవుడు దర్శించబోతున్నాడు. తన ప్రేమ కార్యం నీ జీవితములో చూపించబోతున్నాడు. ఎంత కష్టపడినా అప్పులు బయటికి తీర్చుకోలేక ఇంకా చుట్టుకుంటూ చుట్టుకుంటూ ఈ జన్మలో బయటికి రాలేన అనుకుంటున్న సహోదరి, చెప్పుకోలేక కుమిలిపోతున్న సహోదరి, ఈ లోకములో అందరూ విడిచిపెట్టిన ప్రభు నిన్ను విడువడు. అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. గాడిదతో అంటాడు, ఇది ప్రభునకు కావాలి. అక్కర్లేదని తృణీకరించబడింది, కానీ ప్రభునకు కావాలి. ఆయనకి ఇచ్చిన ఎడల ఆంద్రే అంటాడు, ఒక బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపల చేతిలో ఉన్నాయి. ఇవి శిష్యులు అంటారు, అక్కర్లేదు, ఇవి చాలు, ఇవి ఏమాత్రం, ఇవి పనికిరావు అని పక్కన పెట్టేశారు. కానీ బాలుడు చేసి చేతికిచ్చాడు. ఏసి చేతిలో పెట్టగా అక్కరికి రావన్నవి, పనికి రానివి, ఏమాత్రము అనుకున్న వాటినే 5,000 మందికి ఆహారంగా పెట్టాడు. ఆ కథలో మరొకరిని చెప్పనా, మిగిలిపోయిన ముక్కలు 12 గంపలై. నేను అనుకుంటున్నా ఏసీ విరిచిన ముక్కలు,
యేసే విరుచుచున్నప్పుడు పడిన ముక్కలు ఆ ముక్కనుకుంది నేను కూడా ఎన్నిక చేయబడతానని. కానీ తింటున్న వారు చిన్న ఉద్దలం పక్కన పడేశారంట. పక్కకు త్రోసి వేయబడిన చిన్న ముక్క అనుకున్నాయంట, అయ్యో నేను యేసే చేతిలోంచి వచ్చిన ముక్కే కదా, నన్ను గుర్తించట్లా, నన్ను ఎవరు ఇష్టపడట్లా, నన్ను ఎవరు కోరుకోవట్లా నన్ను పక్కకు పెట్టేశారే అని ముక్కలు కొన్ని ఏడుస్తున్నాయంట. ఏసి ఎవరు తెలుసా, శిష్యులు పక్కకు పెట్టిన ఆ ముక్కల్ని పోగు చేయమన్నాడు. పోగు చేసి గంపలకెత్తితే 12 గంపలైనాయి. 12 మంది శిష్యులు ఆ 12 గంపలను ఒక్కొక్కరు ఒక్కొక్క భుజం మీద పెట్టుకొని ఆ ఊరిలో వస్తుంటే ఈ గంపలో ఉన్న ముక్కలకున్న ఆనందం ఏంటి తెలుసా, వడ్డించినప్పుడు నన్ను పక్కకు పడేసిన ముక్క నేను. నేను అనుకున్నాను అక్కడ ఉన్న ప్రజలకు నేను అక్కర్లేదా అనుకున్నా, కానీ ప్రభుకు కావాలి. పక్కకు పడేసిన ముక్కలు కూడా ఏరితే ఆ ముక్కలు 12 గంపలై ఆ గంపలు ఊరేగుతుంటే రోడ్డు మీద పట్టుకుని శిష్యులు వస్తుంటే ఆ పక్కన వారు ఆ గంపలు ఏమున్నాయి అని అడుగుతుంటే గంపలో ఏసి చేతులోంచి విరిచబడిన రొట్టెలు చేపలు అంటుంటే ఆ గంపలో ఉన్న చేపలంట ఆ గంపలో ఉన్న రొట్టె ముక్కలంట ఎగిరి గంతులేస్తున్నాయంట. నన్ను తృణీకరించబడిన ముక్కను కానీ ఏసయ్యా ఈరోజు ఈ పట్టణంలో ఇంత విలువైన ముక్కలుగా సకల ప్రజలు ఆ ముక్కల గురించి చెప్పుకునే ముక్కలుగా మార్చాడు. సహోదరుడా సహోదరి, ఇది ప్రభునకు కావాలి. గాడిద ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడే వద్దన్నాడు, మందిరములకు రాకూడదు. కానీ ప్రభు ఈ మాట అన్నాడు, ధర్మశాస్త్రము చెయ్యలేనిది, ధర్మశాస్త్రం నెరవేర్చనిది. నెరవేర్చడానికి ఏసి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకము వైద్యము మందులు సైన్స్ చెయ్యలేనిది నీ జీవితంలో చేయడానికి ఏసి వచ్చాడు. ఈ లోకంలో నీకు జన్మించిన తల్లి తండ్రులు బంధువులు స్నేహితులు ఎంతమంది చేయుత ఇచ్చినా నిన్ను బాగు చేయలేకపోయారా, నా ఏసి బాగు చేయడానికి నేను పిలుస్తున్నాడు. ఈ లోకములు చెయ్యలేనిది, ఈ లోకములు ఎవరు చేయలేని కార్యం నీ జీవితంలో చేయడానికి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ప్రభునకు కావాలి, ఇది ప్రభునకు కావాలి. సహోదరుడా, ఈ మాట వింటున్న నీ జీవితంలో గాడిదను పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు నీ జీవితాన్ని అప్పగించుకుని చూడు అద్భుతం చేయబోతున్నాడు. దేవా దర్శించము, నీ సన్నిధిలోనే ఉంచు. ఏసు నడుచు నా అంతంది. ఆమేన్. 3:1, దేవుడు తను పలికిన ప్రతి, తాను పలికిన ప్రవక్తలతో పలికించిన ప్రతి మాట నెరవేర్చును. 2, గాడిత అంటాడు, ఇది ఎవరికి కావాలి, ప్రభుకి కావాలి. కొంతమంది డాక్టర్లు అంటారు, ఇక నాకు రాకమ్మా లాభం లేదు, నువ్వు వచ్చినా నిన్నకేం చేయలేను, నా వల్ల కాదు, అక్కర్లేదు అన్నారా, ప్రభు అన్నాడు నాకు కావాలి. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నా, నేను దర్శించగలను, నేను దీవించగలను. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి తలకు మూల రాయిగా, ఎన్నిక చేయబడిన రాయిగా మార్చగలడు. 3, ప్రభు పేరులోనే విడుదల. అక్కడ కట్టబడిన గాడిద, ఏ గాడిద, ఆ కట్లు విప్పడానికి ఎవరి పేరు చెప్పాలంట, ఆయన పేరు చెప్తేనే విడిపిస్తుంది, లేకపోతే వదలరు. కట్టబడిన గాడిద, అది కట్టేసి ఒక యజమానుడు ఉన్నాడు అక్కడ, వాడు ఒప్పుకోడు. ఆ కట్టిన వ్యక్తి నీ ముందు నువ్వు విడిపిస్తుంటే ఆ కట్టిన వ్యక్తి నోరు ఎత్తుకున్న ఉండాలంటే ఒకే ఒక్క పేరు చెప్పు. ఎవరి పేరు? ఏసయ్య పేరు. ఏసు నామములోనే విడుదల ఉంది. ప్రపంచమంతటిలో ఒకే ఒక్క నామానికి దెయ్యం భయపడుద్ది.
ఏ నామం చెప్పగలరా? యేసయ్య నామం. యేసయ్య నామానికి దయ్యం భయపడుద్ది. ఈ దుష్ట అంధకార చీకటి శక్తులకు వణుకు పుట్టించగల శక్తి గల నామం యేసయ్య నామం. నిన్ను కట్టేసిన కట్టుల్లో నుండి నీకు విడుదల కావాలంటే ఎక్కడికి వెళ్ళినా మార్గం లేదు, యేసు క్రీస్తు ద్వారానే తప్ప. హల్లెలూయా. నిన్నే మధ్యాహ్నం 3:30 టైంలో ఒక తమ్ముడు వచ్చాడు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కొరకు చెప్పడానికి. నేను కొన్ని మాటలు చెప్పి పంపించా. తర్వాత చిన్న కొడుకు వచ్చాడు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? అన్నయ్య, మా అమ్మని దాసురాల దగ్గర తీసుకెళ్ళాం. తీసుకెళ్తా అని చెప్పిందంట, నీకు యేసు దేవుడు ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావా? బుద్ధి లేక నేనేం చేయగలను, పో యేసు దగ్గరికి అన్నంట. హల్లెలూయా. నాకు అర్థమైంది, విజయవాడలో ఈ మాటలు ఎక్కువ విన్నాను, ఎక్కడ కూడా వినబడుతున్నాయి. యేసు రక్తం జయ, దెయ్యాలకు వణుకు పుట్టిన గాక. హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడి నామం అండి మంది, ఆయన నామం. ఈరోజు పౌలు పేతురు యోహాన్ దేవాలయంకి వెళ్తున్నారు, అడుక్కునోడు అనే చూశాడు, అంటాడు మా దగ్గర వెండి బంగారం లేవు. ఏమున్నాయి? వెండి బంగారముల కంటే ప్రశస్తమైన నామం యేసు నామం. హల్లెలూయా. ఆ నామం కలిగి ఉండుట గొప్ప భాగ్యం. ఆ నామములో దెయ్యాలు వణుకుతున్నాయి. కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాం స్పీడ్గా. అపొస్తల కార్యం 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముని మనము రక్షణ పొందేదము గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. నీకు రక్షించగలిగిన నామం యేసయ్య నామం. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళిన రక్షణ లేదు. మీకు తెలుసా, నేనొక్కనే కాదు ప్రపంచం ప్రతి పాస్టర్, ప్రపంచంలో ప్రతి పాస్టర్ యేసయ్య నమ్ముకోండి అని చెబుతూ ఉంటే మేము చేస్తున్న ఈ ప్రభు గురించి చెప్పి ప్రభు మాటకు ప్రజలు ఆకర్షితులు అవుతున్న దాన్ని బట్టి వారు పితరులు ఏలైన కొన్ని శాతానిక శక్తులు దెయ్యాలు ఊరుకుంటాయండి. ఊరుకుంటాయా? అవి మా మీద యుద్ధం చేయవా? చేస్తాయి చేయవా? ఊరుకుంటాయా? ఈ రాజములు ఉంటాయి కదండి, అవి వదులుతాయా? మరి ఏం చేయట్లేదు పాస్టర్ని? ఏ పాస్టర్ని మరేం చెయ్యు? ఒక్కటే నామం యేసు నామం. ఏ పాస్టర్ గారు కూడా వారి దగ్గర డబ్బుతో రారు, యేసు నామం కలిగి వస్తున్నారు. ఆ నామం ఎదుట ఈ లోకములు ఏ శక్తి కూడా నిలబడదు. అందుకే ఎఫెసీ రసం పత్రిక 1:1 ఎఫెసీ రసం పత్రిక 1:1 నేను చదువుతా చూడండి. 20 చదవకముందు 19 ఒక మాట ఉంటుంది, తర్వాత చూడండి మీరు. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టుదో మీరు తెలుసుకోవాలి. మళ్ళీ వినండి, విశ్వసించు మనయందు. మనం యేసుప్రభువు విశ్వసిస్తున్నాం. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి, యేసయ్య శక్తి అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇక దేనికి భయపడరు. ఆయన శక్తి అపరిమితమైన, ఆయన మహత్యం అపరిమితం అంటే పరిమితం లేని మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని కింద లాస్ట్ ఉంటుంది. నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన మీరు తెలుసుకుంటే మంచిది. తెలుసుకుంటే ప్రతిసారి పాస్టర్ దగ్గర ఆకల మీరే యేసు నామముల దయ్యం అప్పు అంటే పారిపోద్ది. హల్లెలూయా. 20 ఆయనకున్న శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలంటే చెప్తాడు, సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటే శక్తి కంటే ప్రభుత్వము కంటే ఈ యుగమందున్న మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఎచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపాసమందు కూర్చుండబెట్టి ఉన్నాడు. ఆయన నామంకున్న శక్తి అంత గొప్పది. తమిళనాడు రాష్ట్రంలో
రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మన కి మన రాష్ట్రంలో అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడుకి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అమ్మ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరిపాలనలో ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి కాలంలో తమిళనాడు రాష్ట్రంలో క్రిస్టియానిటీకి వ్యతిరేకమైన ఒక బిల్లు పాస్ చేసింది ఆమె ఎన్నికల టైంలో. ఎవరైనా బాప్తీసం పొందాలంటే ప్రభుత్వ అనుమతి కావాలని ఆ బిల్ పాస్ చేసిన నెల రోజులకి ఎన్నికలు. ముఖ్యమంత్రిగా పాలిస్తున్న టైంలో ముఖ్యమంత్రిగా పాలిస్తున్న వ్యక్తికి చాలా అధికారులు ఉంటాయి, పోలీస్ అంతా లోపడతారు, కాబట్టి కొన్ని సీట్లు ఈజీ గెలుస్తారు. అలాంటి సమయంలో ఇండియా పార్లమెంటు చరిత్రలో రాష్ట్రాన్ని పాలించుచున్న ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కటి కూడా సీట్ రాకుండా పార్లమెంట్ సీట్లన్నీ ఓడిపోయింది జయలలిత. ఆ సాయంత్రం రిజల్ట్ వస్తున్నాక 4 కూడా అవ్వలేదు 4 కూడా పూర్తి అవ్వకముందే ఒకే ఒక స్టేట్మెంట్, నేను చేసింది తప్పు, క్రిస్టియానిటీకి వ్యతిరేకమైన బిల్లు చేశాను, తగిన శిక్ష పడింది, ఆ బిల్లు రద్దు చేస్తున్నానంది. దేవుని ఎదుట ఈ లోకంలో ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. ఆయన శక్తి అంత గొప్పది, ఆయన నామానికి ఉన్న శక్తి అంత గొప్పది. యేసయ్య నామం అక్కడ కట్టబడిన గాడిద కట్లు ఎప్పుడు విడిపోయి తెలుసా? యేసయ్య పేరు చెప్పినప్పుడు. నీ జీవితంలో నిన్ను ఏలుచిన రోగపు కట్లు, అప్పు అనే కట్లు, సమస్యలు అనే కట్లు, అవమానం అనే కట్లు, నిందలనే కట్లు, లేకపోతే ఏ విధమైన సమస్యలతో కట్టబడ్డావో అవి విప్పడానికి, వాటి నుంచి విడుదల రావడానికి యేసుక్రీస్తు నామములో మాత్రమే విడుదల. హల్లెలూయా. ఈ పట్టణానికి వచ్చి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సర కాలంలో అప్పులు, రోగాలు, సమస్యలతో కట్టబడిన గృహాలకి వెళ్ళి యేసయ్య నామములో మీకు రక్షణ ఉంది, ఆయన నామములో మీరు విడిపించబడతారు, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది, మీరు ఏలుచున్న ఆ యొక్క బంధకములోని మీకు విడుదల వస్తుందంటే ఇది నిజమా? జరుగుద్దా? ఎన్నో ప్రయత్నాలు చేశామండి, ఎన్నో స్థలాలకు వెళ్ళామండి, ఎన్నో లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టామండి అని చెప్తుంటారు. అప్పుడు వారికి చెప్పే మాట ఒకటి, ఒక్కసారి రండి, ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు, ఉచితంగా విడిపిస్తాడు. మీ ధనం అడగడు, మీ బంగారం అడగడు, కేవలం మిమ్మలను ఆయన సన్నిధిలో వచ్చి కనపరుచుకోండి. మీరుండి ప్రభు కోరేది సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోండి అని చెబితే వచ్చిన పిదప విడిపించబడిన వారమే ఇక్కడున్న మనందరం. హల్లెలూయా. విడిపించుటకు శక్తి యేసయ్యకు ఒక్కడికి ఉంది. హల్లెలూయా. ఆయన నామం అంత గొప్ప శక్తి గల నామం. ఇంకా చాలా వివరించాలి కదా, నీకు ఎక్స్ప్లెయిన్ టైం చాలదు కాబట్టి నేను స్పీడ్గా ముందు వెళ్ళిపోతున్నా. మత్తయి సువార్త 28:18 వచ్చింది. యేసు ప్రభు చెప్పాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ భూమి మీద పరలోకంలో దేవునికి సర్వాధికారం ఉంది. అందుకే ఈరోజు ఒక పాస్టర్గా ఏర్పరచబడిన ఏ ఒక్కరైనా, విజయవాడలో నన్ను శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం నాకు ఎవ్వరు తెలియదు, కానీ ఒక్కటి ఏసి అన్నాడు, నాకెక్కడుంది అధికారం? నాకు పరలోకం అందును భూమి మీద సర్వాధికారం ఉంది. ఉంది కదా? అయితే వెళ్ళిపోదాం. నాకు శక్తి లేకపోవచ్చు, ఇక్కడ నాకున్న అధికారులు ఎవరు తెలిసి ఉండకపోవచ్చు, ఇక్కడ పలుకుబడగలిగిన వారు నాకంటూ సమస్య వస్తే తోడు రావడానికి ఎవరు లేకపోవచ్చు, కానీ ఇక్కడున్న అధికారులు కంటే సర్వాధికారంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే విజయవాడ పట్టణాన్ని విడిచిపెట్టి శ్రీకాకుళంకి కట్టు బట్టలు తెలిసి వచ్చాం. ఇక్కడ ఎవరు తెలుసు అంటే సర్వాధికారంగా దేవుడు శ్రీకాకుళంలో కూడా అధికారంతో నడిపించగల దేవుడు నాకున్నాడు. ప్రతి పాస్టరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నా, అది ఏ అడవి ప్రాంతానికి వెళ్ళమన్నా, ఏ సముద్రానికి వెళ్ళమన్నా ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా? అక్కడ ఎవరు తెలియకపోయినా ఎందుకు వెళ్తారు తెలుసా? ఒక్కటే ధైర్యం, సర్వాధికారి
తోడుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల అధికారమునకు మించిన అధికారం కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే దేవుని సేవ చేయగలుగుతున్నాం ప్రపంచమంతటా. హల్లెలూయా. యేసే అన్నాడు ప్రభు పేరులోనే విడుదల ఉంది. ఒకటి, దేవుడు తాను పలికిన ప్రవక్తలతో పలికించిన ప్రతి మాట నెరవేర్చే దేవుడు. రెండు, ఇది ప్రభునకు కావాలి, ప్రభుకి ఇచ్చావా, నీ స్థితి మారుద్ది. మూడు, ప్రభు పేరులోనే విడుదల ఉంది. దేంట్లో ఉంది? ప్రభు పేరులోనే విడుదల ఉంది. కొన్ని సత్యాలు చెప్పేసి ముగించేస్తే టైం చాలదు కాబట్టి. యేసు ప్రభు ఒలీవ కొండ దగ్గరున్న బెతేనియ గ్రామానికి వచ్చాడు. ఒలీవ కొండ బెతేనియ గ్రామానికి వచ్చి యెరూషలేము వైపు చూసి ఏడ్చాడు. అక్కడ వాక్యం ఉంచండి, 41 వచ్చింది. ఆయన పట్టణం మనకు సమీపించినప్పుడు వానిని చూచి వాని విషయమే ఏడ్చి, నీవును ఈ దినమందిన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే నీకెంత మేలు కానీ ఇప్పుడును నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. నిన్ను దర్శించు కాలమును ఎరగకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలు కూడా నిన్ను నేల కలిపి. యెరూషలేము వైపు చూసి ఎందుకు వేసి ఏడ్చాడు అంటే, జాగ్రత్త ఆలోచించాడు, ఒక సత్యం చెప్పి ముగించేస్తా. యెరూషలేములోనికి వచ్చి ఎందుకు వేసి ఏడుస్తున్నా అంటే, ఆయన ఇంకొక 5 రోజులు ఏమవుతాడు? సిలువకి అప్పగి. ఎన్నోసార్లు యెరూషలేముకి వచ్చి మేము ఏడవాల, ఈసారి ఎందుకు ఏడుస్తున్నా అంటే, అయ్యో యెరూషలేమా, ఒలీవ కొండ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తా అంటే, యెరూషలేము వైపు చూసి, అయ్యో యెరూషలేమా, నిన్ను ఇన్నిసార్లు వచ్చి దర్శించాను కను మారట్లేదు, ఇదే నా చివరి రాకడా, ఇక్కడికి వస్తున్న సరిదారుగా, ఇప్పటికీ నువ్వు మారలేదనుకో, మరలా నేను యేసయ్య పరలోకానికి వెళ్ళి వస్తాడు. మీకు తెలుసా చరిత్రను చెప్తుంది తెలుసా, యేసయ్య వచ్చేది ఇప్పుడు మధ్యాకాశానికి వస్తాడు కదా, ఆ వచ్చినప్పుడు ఆయన పాదపీఠం ఒలీవ కొండ మీద పెడతాడు, ఆయన పాదం మోపుతాడు. దానికి అర్థం జకరియ గ్రంథం 14:4 ఉంది, ఆయన ఒలీవ కొండ మీద పాదము మోపునని. అంటే అర్థం ఏంటంటే, నేను ఇదే చివరిసారిగా శరీరానికి వస్తున్నా, ఎప్పటికైనా నువ్వు మారు మనస్సు పొందకపోతే, ఇప్పుడు నేను నీ పాపాలకు క్షమించే గొర్రెపిల్లగా ఉన్నా, ఈ అవకాశాన్ని వినియోగించకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు నీ గతి ఏంటో తెలుసా? అగ్నిగుండమే. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక స్నేహితుడు, ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఒక ఆయన దొంగ, ఒక ఆయన లాయరు. ఈ దొంగ అనుకుంటాడు మా ఫ్రెండ్ లాయరే కదా, ఇన్ని తప్పులు చేసినా లాయర్ కింద మీద వాదించేసి ఓడి గెలిపి విడిపిస్తున్నాడు. ఎప్పుడు ఏమనుకుంటా అంటే, నాకేంటి, నా స్నేహితుడు లాయరే కదా, నా స్నేహితుడు లాయరే కదా అని. లాయర్ అయిన స్నేహితుడు తన స్నేహితుడు దొంగత అంటంట, ఎన్నిసార్లు తప్పు చేస్తావురా, ఎన్నిసార్లు నేను నీ పక్షంగా వాదించగలను, మరలా మరలా వాదిస్తున్నాను పనుకోకు, తప్పు చెయ్యొద్దు అంటాడు. ఈసారి చేయనంటే మళ్ళీ చేస్తాడు. అలా చాలాసార్లు తప్పు చేస్తున్నాడు దొంగ, చాలాసార్లు లాయర్ వాదిస్తున్నాడు. ఒకరోజు ఈ దొంగ మళ్ళీ కోర్టుకు వచ్చాడు. కోర్టుకు వచ్చేసరికి లాయర్ చోట్లలో తన ఫ్రెండ్ లేడు. అరే నా స్నేహితుడు లేడు, నా స్నేహితులు అనుకుంటే కొంత టైం అయిన తర్వాత జడ్జి గారు వచ్చారు. జడ్జి గారి వైపు చూడగానే దొంగ, జడ్జి ఎవరంటే తన స్నేహితుడే, ఈ లాయరే జడ్జి అయ్యాడు. ఇప్పుడు అనుకున్నాడు, ఓహో లాయర్గా ఉన్నప్పుడే నాకు పర్వాలేదు, ఇప్పుడు జడ్జి అయితే ఇంకా కష్టమా బాధ చెప్పండి, ఇక నాకేంట్లే అనుకుని ధీమ కాళ్ళ ఎగరేసుకున్నాడు. కింద లాయర్లు వాద ప్రతివాదం చేశారు. అందరూ ఇతను తప్పు 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 చేసి చెప్పారు. ఇక జడ్జి తీర్పిచ్చాడు ఇతనికి ఉరిశిక్ష ఇవ్వండి అని. అప్పుడు దొంగ అంటాడు జడ్జి వైపు చూసి, స్నేహితుడా, లాయర్గా ఉన్నప్పుడే నన్ను ఎన్నిసార్లు తప్పించినోడివి, అంతకంటే హై పొజిషన్లోకి వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు? అప్పుడు జడ్జిగా ఉన్న వ్యక్తి అనేది, లాయర్గా ఉన్న నాకు కింద మీద మీద చేయగలను, ఇప్పుడు జడ్జి అయిన తర్వాత నా చేతిలో అధికారం లేదు, వాద ప్రతివాదనలో ఎవరి వాదన గెలిస్తే దానికి తీర్పు ఇవ్వాల్సింది. యేసయ్య యెరూషలేము చూసి అనేది అదే, యెరూషలేమ శరీరధారిగా వచ్చి అందరి పాపాలకు క్షమించి నీ మీద పడిన ఆ శిక్షను తప్పించి నిత్య నరకాన్ని విడిపించి స్వర్గం చేర్చుకోనికి వస్తుంటే మీరు నన్ను తృణీకరిస్తున్నారు. మళ్ళా ఒలీవ కొండ మీదకి వచ్చిన రోజున
నా ద్వారా కాచిన రక్తంలో కడగబడిన ఏ ఒక్కరు కూడా స్వర్గం చేరక నిత్య నరకానికి వెళ్ళిపోతారా అని ఏడ్చాడు. ఈరోజు ఈ మాట వింటున్న వాళ్ళారా, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. గడిచిన 2020 మార్చి 22న జనతా కర్ఫ్యూ మొదలు పెట్టుకున్నప్పుడు మొదలయ్యింది కరోనా భయం. కానీ ఆ కష్టకాలం దాటించి 2021 ఫిబ్రవరి 25వ తారీఖులోకి వచ్చే మార్చి నెలలో వచ్చేసాం. తప్పించుకున్నాం అమ్మయ్య అనుకున్నాం, కానీ అమ్మయ్య అనే రోజు కంటే మళ్ళా ముందుంది ముసళ్ళ పండగ. ఏసే రాక లేట్ అవ్వచ్చేమో, కానీ ఏ క్షణాన ఏ రకముగా సంభవించను ప్రమాదం ఎరగం. ఇంకా ఇప్పటికైనా మారకపోతే, మార్చుకోకపోతే ఏసయ్య నిన్ను నంత ఈ శరీరం ఉండగానే మారు మనసు పొందగలం, పాపక్షమాపణ పొందగలం. మరణించిన పిదప రొమ్ములు కొట్టక నిత్య నరకములో కాలడం తప్ప వేరే మార్గం లేదు. అదే భాగంలో ఇంకా కొంచెం ముందుకెళ్తే దేవాలయములకు వెళ్ళి కోపపడ్డాడు. ఏసయ్య అప్పటి వరకు ప్రేమగుండి లాస్ట్ వారంలో ఎందుకు కోపడలేస, ఆయన ఇంక వెళ్ళిపోతున్నాడు మరణం ద్వారా ఈ భూమి నుండి స్వర్గానికి ఆయన చేర్చుకోపోతున్నాడు. ఇక చాయిస్ లాస్ట్ అవకాశం. ఇన్నిసార్లు దేవాలయానికి వచ్చి మారండి మారండి మారినన్న ఇంకా మీలో మార్చుకోరా అని కోపంతో కొరడత కొట్టాడు. ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నా, ఎన్ని ప్రసంగాల్లో నీ నోటి అలవాటులు, నీ మనసులో ఉన్న తలంపులు, నీ శరీర క్రియలు, నీ చేష్టలు, నీ పద్ధతులు మార్చుకోవా 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 అని ప్రేమతో చెబుతున్నా, పర్వాలేదులే వచ్చే వారం మానేస్తా, వచ్చే నెలలో మానేస్తా, పిల్లల పుట్టినంత మానేస్తా, ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అనుకుంటున్నావా, ఎంత ప్రేమ గలవాడో అంత కోపపడే రోజు రాబోతుంది. ఆయన శిక్ష పడక మునిపే సమయం ఉండగానే నీ నోటిని మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. ఆయన చివరి వారం చివరి ఆదివారం చేసిన గొప్ప కార్యం, తృణీకరించబడిన గాడిదని ప్రేమించాడు, మారు మనస్సు పొందిన యెరూషలేమును చూసి ఏడ్చి గద్దించాడు. ఎన్నిసార్లు ఏసే దేవాలయంకి వచ్చాడు, ప్రతిసారి వచ్చిన దేవాలయమే, లాస్ట్ వారం మాత్రం తట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పటికైనా శిక్షించకపోతే గద్దించకపోతే మీరు లోబడరు. ఒక్క మాట చెప్పనా, దేవుడు ప్రేమతో చెబుతున్నాడని చెప్పి అలసుగా ఉందా, దెబ్బ పడాలా? అవకాశం ఇచ్చాడు. యేసయ్య ఆ మందిరంలో ప్రతి వారం వచ్చేవాడు, ప్రేమగా బోధించాడు మారతారని మార్చుకుంటారని. కళ్ళు మూసుకుందాం. సహోదరుడా, యవ్వన తమ్ములతో దేవుడు చెప్తున్నాడు, నీకున్న కొన్ని వ్యసనాలు అది నిన్ను జన్మనిచ్చిన తల్లిదండ్రులు కనిపెట్టలేకుండా చేయొచ్చు నువ్వు చేసే తప్పులు. కానీ దేవుడు ఎవరు చూడకపోతున్నారు అనుకుంటున్నావు, కానీ చూచుచిన దేవుడు అడుగుతున్నాడు, ప్రేమతో చెబితే మార్చుకోవా, ప్రేమతో చెప్పినంతకాలం మార్చుకోనప్పుడు కొరడా పట్టుకున్న దేవుడే నా యేసయ్య. పడాలా దెబ్బ, దెబ్బ తిని బాధ నొంది నొప్పి కలిగితే తప్ప మార్చుకోవా నీ మనసు, నీ అలవాట్లు మార్చుకోవా, నీ జీవితాన్ని మార్చుకోవా. ఇంకెంతకాలం పాపములోనే జీవిస్తావు, ఇంకెంతకాలం మారు మనసు లేకుండా అలవాట్లలో అలవాటైపోయింది. పాస్టర్ గారు, నీ నాలుకతో చేసే పాపం, ఆ అన్యాయపు అన్పార్లమెంట్ మాటలు ఇప్పుడు నీకు సరదాగా ఉంది, అలవాటైపోయింది పాస్టర్ గారు, అందుకే మాట్లాడేస్తున్నా. నువ్వు మాట్లాడేస్తున్నావు కానీ నాలుకని నరకాన్ని తీసుకెళ్ళిపోతే తెలుసా, ఇంతకాలం చేసిన భక్తి, ఇంతకాలం చేసిన ఈ కార్యాలు నిరర్థకమైపోతాయి. సహోదరి,
బూతులు మాట్లాడటం మానగలవా? వినకూడని పలకకొని ఆ పదాలు విడిచిపెట్టగలవా? అన్నీ మానేశాను పాస్టర్ గారు, ఆ చిన్నదే 10 రూపాయలు దొంగతనం చేసిన దొంగే, 10 లక్షలు దొంగతనం చేసిన దొంగే, చిన్నదే, ఆ చిన్నది చాలు నీ జీవితం నరకానికి ఈడ్చుకెళ్ళడానికి. మోషే కాని మాట పలికెను అని ఉంది, అంతే, ఒక్క మాటే, మాటలు కాదు, ఆ ఒక్క మాటను బట్టి మిక్కాయిలు తూతతో అపవాదు వాదించింది మోషే ఆత్మన కావాలని. ఈరోజు ఎన్ని రోజులు ఎన్నిసార్లు, అసలు రోజుకి ఎన్నిసార్లు ఈ నోటితో అబద్ధాలు, కాని మాటలు, వినకూడని మాటలు, ప్రభు మనసు గాయపరిచే మాటలు, అది భర్త అవనే, పిల్లలవనే, పక్కింటోళ్ళవనే మాట్లాడలేదా చెల్లి తల్లి? ఎక్కడికి వెళ్దాం? ఎందుకోసం? యెరూషలేము వైపు చూసి, దేవాలయం వైపు చూసి ఏసి ఏడ్చింది, కోప్పడింది. ఎందుకో తెలుసా? ఇంకెంత కాలం మీకు? చిన్నదే అనుకుంటున్నావు, అది విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క రాజ్యం చూడగలుగుదాం. పరిశుద్ధుడా, నీవు శరీరధారిగా ఉన్న దినములలో ఇది చివరి ఆదివారముగా సర్వసత్యాన్ని ఇక ప్రజలకు కఠినంగా బోధించావు. ఈరోజు సంఘములో మీరు మాతో మాట్లాడారు. ఇది కఠినంగా ఉన్నా మార్చుకోకపోతే సమయము దాటిన తర్వాత ఏడ్చిన లాభం లేదని సత్యం గ్రహించి పాటించి నిన్ను మహిమపరిచే కృప మాకు దయచేయమని యేసు ప్రభు పేరేటడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.